అందరికీ నమస్కారం ఐ థింక్ స్పేస్ తక్కువ ఉన్నట్టుంది కదా మొత్తం హౌస్ఫుల్ అయింది ఇలానే ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు అనమాట వికటికవి ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి అండ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ జీ ఫైవ్ మనందరికీ అందిస్తుంది ప్రదీప్ గారి దర్శకత్వంలో ఇది మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది సిక్స్ ఎపిసోడ్స్ అంట ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు విట్నెస్ చేశారు ఒక వన్ అవర్ కాంటెంట్ని ఎలా అనిపించింది అని అడగను ఎందుకంటే మీడియా వాళ్ళందరూ లోపలే ఫీల్ అవుతుంటారు ఏమున్నా కూడా సో ఎంత బాగున్నా లోపల నుంచే వస్తూ ఉంటుంది డెఫినెట్లీ అది లోపలే ఉండిపోతుంటుంది రేసుగుర్రెల్లో శృతిహాసన్లా అంతే కదా తారక్ గారు ఆయన అంటున్నారు నాకు బాగా నచ్చిందండి నేను లోపలే ఫీల్ అవుతున్నాను అని బట్ ఎస్ నైన్టీన్ సెవెంటీలో బ్యాక్డ్రాప్ అనమాట అప్పుడు హైదరాబాద్ని చూడడానికి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చేస్తున్నారు సో ఈ బ్యానర్ అండ్ ఈ టీమ్ అని చెప్పారు చెప్పాలి వికట కవి టీమ్ ఎస్పెషల్లీ హైదరాబాద్కి సంబంధించిన డిటెక్టివ్ స్టోరీస్ అంటే ఇదే ఫస్ట్ అనుకుంటా ఫస్ట్ ఎస్ అనుకుంటా కాదు కన్ఫర్మ్ చేసే ఇచ్చింది క్వశ్చన్ మార్క్ ఏం లేదు సో ఫస్ట్ సిరీస్ అని చెప్పాలి హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో వస్తున్న నైన్టీన్ సెవెంటీకి సంబంధించి బ్యాక్డ్రాప్లో వస్తున్న సిరీస్ ఇది అండ్ చాలా చాలా నాకు నిన్న చూపించడం జరిగింది నేను ఇక్కడికి వచ్చాక కొంచెం చూడడం జరిగింది అండ్ చాలా అద్భుతంగా ఉంది అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది ఇంతకీ మీరు సెకండ్ ఎపిసోడ్ వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు వాచ్ బట్ థర్డ్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది ఆ ఎపిసోడ్లో ట్విస్ట్లు వస్తే మామూలుగా ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్కటే ప్లాన్ చేశారేమో అనుకున్నాను ఒక్క ఒక్క ఎపిసోడ్లో రెండు ట్విస్ట్లు ప్లాన్ చేశారనమాట అండ్ చాలా చాలా బాగుంటుంది ఇంకా నరేష్ అగస్త్య గారి గురించి ఆయన పనే మాట్లాడుతుంది ఎక్కడున్నా తను చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు బట్ ఎస్ట్ జీ ఫైవ్తో మీకు చాలా మంచి ఇది ఉన్నట్టుంది రుణానుబంధం అనాలా దీన్ని యాక్టింగ్ తో అనుబంధం అనాలా దీన్ని బట్ ఎస్ సో థర్డ్ ప్రాజెక్ట్ అనమాట బ్యాక్ టు బ్యాక్ జీ ఫైవ్ తో చేయడం జరుగుతుంది నరేష్ అగస్త్య ఇక మేఘా ఆకాష్ గురించి మాట్లాడితే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటుంది అట్లా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక చల్ల గాలిలాగా ఒక వర్షం పడుతూ ఉంటే మట్టి నుంచి వచ్చే వాసనలా ఉంటుంది ఆ అమ్మాయి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు నాకు అనిపిస్తుంది తను ఎలాంటి రోల్ అయినా తన ఐస్తో పర్ఫామ్ చేసేస్తుంది అని చెప్పి అండ్ ఇందులో తన సైకియాట్రిస్ట్గా మనందరి ముందుకి రాబోతుంది లక్ష్మీగా మనందరి ముందుకి రాబోతుంది అనమాట అండ్ దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ పేరు సిరీస్ చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క ఎలివేషన్ ఉంది ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది ఎట్ ద సేమ్ టైం దాన్ని డిజైన్ చేసిన విధానం అత్యద్భుతంగా ఉంది అండ్ ప్రదీప్ గారి పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఎలా అనిపించింది నేను వేదిక మీద బాగుందా ఎస్పెషల్లీ మదర్ లోపలే ఫీల్ అవుతున్నారు ఫాదర్ ఎక్కువ ఎక్సైట్ అయ్యారు ఇక్కడ జనరల్లీ నాన్న దగ్గర నుంచి చాలా తక్కువ వస్తూ ఉంటుంది ఇక్కడ హ్యాపీ ఫాదర్ని చూస్తున్నాం మేము సో యా అండ్ రామ్ తాళ్ళూరి గారు ఐ థింక్ ఇయర్ బాగుండింది బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ లైక్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి అండ్ థియేటర్లో ఆల్రెడీ మెకానిక్ రాకిని మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ యా ఇక జీ ఫైవ్ అంటే థ్రిల్లర్స్కి పెట్టింది పేరు యూనో ఎక్కడికైనా మనం థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ దగ్గరికే మేము ఒక సూపర్ థ్రిల్లర్ని తీసుకొస్తామని బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ని తీసుకొస్తున్నారు వ్యవస్థ చూసాము పులిమేక చూసాము ఇలాంటి మంచి మంచి సిరీస్తో మనందరినీ పలకరించడానికి జీ ఫైవ్ మేము ఆల్వేస్ సిద్ధం అంటున్నారు అనమాట మరొకసారి ట్వంటీ ఎయిత్కి అందరూ సిద్ధమైపోండి వికట కవి అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది అలానే ఎప్పుడు అమేజింగ్ కంటెంట్ ఇచ్చే జీ ఫైవ్ మరొకసారి వికటకవి అన్న కంటెంట్తో మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది జనరలీ స్టేజ్ మీదకి రాగానే నేను తేజ దేశ్ముఖ్ గారిని అంటూ ఉండేదాన్ని ఇంతకుముందు ఆయన వైస్ ప్రెసిడెంట్ కంటెంట్ అనమాట దీనికి జీ ఫైవ్కి బట్ నేను నేన మీలో ఒక రైటర్ ఉన్నారట ఆయనలో ఆల్రెడీ రైటర్ ఉన్నారు ఆయన ఆల్రెడీ సినిమాలకి రాయడం జరిగింది అండ్ అలాగే ఇప్పుడు ఈ సిరీస్కి కూడా రాయడం జరిగింది అనమాట అండ్ అజయ్ గారు మ్యూజిక్ అందించడం జరిగింది అండ్ చాలా మంచి టెక్నీషియన్స్ హే అజయ్ గారు ఫ్యాన్సా జీపీఏ ఫ్యాన్సా పేటిఎం ఫ్యాన్సా రియల్ ఫ్యాన్సే కదా ట్యూన్స్ ఫ్యాన్సే కదా ఓకే పర్ఫెక్ట్ అసలు అండ్ షోహబ్ గారు ఇలా చాలా చాలా మంది మంచి టెక్నీషియన్స్తో మంచి యాక్టర్స్తో ఈ సిరీస్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది మరి ఈ సిరీస్లో చాలా ట్విస్ట్లు టర్న్లు ఉన్నాయి ఇంతకీ అమరగిరిలో ఏం జరిగింది అసలు అలా ఎందుకున్నారు అక్కడ మనుషులు వాళ్ళకి ఏం జరుగుతుంది వీళ్ళు గోవా వరకు వెళ్ళరు కానీ మాస్క్లు వేసుకొని ఎందుకు వెళ్ళారు అక్కడ పొల్యూషన్ ఉందా ఢిల్లీ వెళ్తే పొల్యూషన్ ఉంది మాస్క్ వేసుకెళ్ళారంటే ఒక అర్థం ఉంది గోవాలో కూడా ఉందా అని ఆలోచిస్తున్నాను నేనైతే బట్ యా ఆ మాస్కులకి అసలు ఈ సిరీస్కి ఏంటి సంబంధం అనేది మీకు థర్డ్ ఎపిసోడ్లో రివీల్ అవుతుందనమాట అక్కడ వరకు మీరు రావాలి బట్ ఏదేమైనా ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ అండి నెలకి అంతే అంట ఎగ్జాక్ట్లీ మీరు తెలుగు కంటెంట్ని జీఫైవ్లో చూడాలంటే నూట నలభై తొమ్మిది రూపాయలు పెడితే హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుగు కంటెంట్ అంతా మీకు ప్రశాంతంగా మీ ముందు విందు భోజనంలా పెడతా ఉంటున్నారు అంటే ఒక డిఫరెంట్ ప్యాక్తో అంటే మీ అందరికీ కంఫర్టబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్తో మీ అందరి ముందుకి వచ్చేస్తుంది అని చెప్పాలి మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉంటాము దే పెయిడ్ నో సో ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ డిఓపి షోహబ్ సిద్దికి గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము అండ్ ఆ డైరెక్టర్ కిరణ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ ఇది ఆ బ్యాక్డ్రాప్లో నైన్టీన్ సెవెంటీ అంటే ఎక్కువగా ఆర్ట్ వర్క్ ఉంటుందండి చాలా కష్టపడాలి ఆ డైరెక్టర్ ఎట్ ద సేమ్ టైం క్యాప్చర్ చేయాలంటే డిఓపి చాలా చాలా కష్టపడాలి ఎస్పెషల్లీ ఆ లుక్ ఇవ్వాలంటే కాస్ట్యూమ్ డిజైనర్ చాలా కష్టపడాలి గాయత్రి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్ ఇస్ గాయత్రి యో హలో యా మీతో పాటు తోడుగా ఉండడానికి అజయ్ గారిని కూడా పిలిచేద్దాం అనుకుంటున్నాను నేను అజయ్ గారు మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి ఇంకా మైక్ ఇవ్వండి ఫస్ట్ ఏంటి టాస్ వేద్దామా లేకపోతే పంటలు అనేవాళ్ళు ఇట్లా వేద్దామా ఓకే ఫస్ట్ ఐ షోహ్ గారు ఐ రిక్వెస్ట్ ప్లీజ్ యా ఒక స్టెప్ ముందు మీరు యా డిఓపి గారు ప్లీజ్ ఏం మాట్లాడాలన్నా చూస్తున్నారా థ్యాంక్ యూ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ తెలుగు అండ్ స్క్రిప్ట్ స్టోరీ ఎక్సైట్ మీ టు క్రియేట్ సమ్

నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్టీ ప్రొడ్యూసర్ రాము గారికి అండ్ సాగర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ డిఓపి స్వైబ్ సార్ గాయత్రి గారికి అండ్ విజయ చాలా అందరం కష్టపడి చేశాము చాలా బాగా చేశాము చాలా బాగుంటుంది డీటెయిలింగ్ వర్క్ బాగుంటుంది అందరు చూసి ఆదరించగలరని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ మేము ఇంతకు మించి అడగాలని కూడా అనుకోవట్లేదు ఆ డైరెక్టర్స్ ఇంత మాట్లాడటమే చాలా ఎక్కువ కాబట్టి మేము ఇంతటితో ఆపేస్తున్నాము అండ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన గాయత్రి విల్ స్పీక్ నవ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ గాయత్రి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ అండ్ ఫర్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ రామ్ తల్లూరి గారు జీ ఫైవ్ అండ్ మై డైరెక్టర్ ప్రదీప్ గారికి థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండ్ లైక్ మై డైరెక్టర్ ఆల్వేస్ సేస్ కాస్ట్యూమ్ ఆర్ట్ అండ్ డిఓపి ఐ మీన్ లైక్ ద విజువల్స్ ఆర్ ద త్రీ పిల్లర్స్ ఫార్ పిరియాడిక్ సబ్జెక్ట్స్ దట్స్ వాట్ వీ ఆల్సో ఫీల్ అండ్ దట్ హ్యాస్ కమ్ రియలీ వెల్ అనిపిస్తుంది కరెక్ట్ అందుకనే మేము ఈ పిల్లర్స్నే ముందు పిలిచాము బేస్ వేయడానికి అలానే అండి మేము అలానే ప్లాన్ చేస్తుంటాం మేము నెమ్మది నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేస్తాం ట్విస్ట్లు కూడా థర్డ్ ఎపిసోడ్ తర్వాత అయినట్టు అలా సో ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారికి చేద్దాం అందరికీ నమస్కారం అండి నా పేరు అజయ్ ఫస్ట్లీ టు స్టార్ట్ విత్ కవి స్క్రిప్ట్ నాకు ఫస్ట్ ప్రదీప్ చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్ బెండ్ వచ్చింది అండ్ నేను ఒక డెమో ఇచ్చాను ఒక ఫోర్ మినిట్స్ డెమో ఇన్ విచ్ అది ఇంకా మళ్ళీ చేంజ్ లేకుండా మేము హీరో మన నరేష్ అగస్ గారి థీమ్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ డెమోకి చేసిందన్నమాట దాన్ని విజువల్ వచ్చిన తర్వాత దానికి ఇంకార్పొరేట్ చేసాము సో ఫస్ట్లీ ఇలాంటి మంచి కథ నేను రీసెంట్గా నేను చేసింది ఆయి మూవీ చేశానండి సో ఒక ఫన్ బ్యాక్డ్రాప్ చేసిన మూవీ నుంచి సడన్గా ఒక కాంట్రాస్ట్ వర్క్ చేశాను అది అంటే నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను కూడా ఏంటంటే మనకి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో దాన్ని బట్టే మ్యూజిక్ వస్తుంది సో ఆ స్క్రిప్ట్ ఇచ్చిన ఫస్ట్ సాయి గారికి ఫస్ట్ థ్యాంక్స్ అండి అండ్ ఇంత జాలీగా అంటే నేను వర్క్ చేసి సబ్ వర్క్ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు ఈవెంట్కి వచ్చేసరికి అసలు ఓకే ఎంత వర్క్ చేసామనేది కూడా మర్చిపోయే స్టేజ్లో ఉంది ఎందుకంటే ఆ ప్లానింగ్ ప్రదీప్ అంత బాగా ప్లాన్ చేశారు నేను తన తనకొచ్చారు చాలాసార్లు చెప్పాను వన్ మంత్ బ్యాక్ ఒక టైం లైన్స్ పర్ఫెక్ట్ టైమ్ లైన్స్ మెయింటైన్ చేసుకొని అండ్ ఫోర్ మంత్స్ మేము వర్క్ చేసాం స్కోర్ మీద అంటే బిఫోర్ ఆ మూవీ ఆ మూవీ వర్క్ స్టార్ట్ ముందు నుంచి చేసుకుంటా వస్తున్నాం అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ టు ప్రదీప్ ఫర్ ద వండర్ఫుల్ సిరీస్ అండ్ జీ ఫైవ్తో నాది ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండి ఫస్ట్ లాల్ సలామ్ అని చెప్పి ఒకటి చేశాను అండ్ ఇది సెకండ్ది అండ్ రామ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ అండ్ మై టీమ్ హాఫ్ టు థ్యాంక్ మై కీబోర్డ్ ప్లేయర్ జయరామ్ అండ్ ఆల్ ద లైవ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఫర్ దే కాంట్రిబ్యూషన్ అండ్ నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇది సెకండ్ ప్రాజెక్ట్ నరేష్ గారితో అండ్ మేఘా ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సిరీస్ ఫస్ట్ టూ ఎపిసోడ్స్ మీరు చూస్తుంటారండి థర్డ్ ఎపిసోడ్ నుంచి యాక్చువల్లీ స్పైక్ చాలా వేరే లెవెల్లో ఉంటుంది రెవలేషన్స్ కానీ ఒక డ్రామా ఉంటుంది ఒక అంటే స్కోర్ చేస్తున్నప్పుడు మేము కానీ మా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం అనమాట సో డెఫినెట్లీ దిస్ విల్ స్టాండ్ అవుట్ దిస్ సిరీస్ విల్ స్టాండ్ అవుట్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ బింజ్ వాచ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను దో లెంత్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉన్నా సరే హోప్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా చేయాలి అండ్ జీ ఫైవ్కి ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏమన్నా ఆర్ఆర్ పాడతారేమో అనుకున్నాను నేను పాటలు ఇవ్వలేదు పాడదా హీరో హీరోయిన్ ఆర్ఆర్ అంటారు అందుకనే ఆర్ఆర్ అన్నాను తాన తారే నా తన్న రే నానే నా తరే నా సో బేసికల్కి స్కోర్ ఏంటంటే మేము ప్రతి బీజమ్ నోటితో ఫస్ట్ ఒక ఒక పాట ఎలా అయితే చేస్తాం అలా ట్యూన్ చేసుకొని దాని ఇన్స్ట్రుమెంటల్ చేశామండి అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ థ్రిల్లర్ బీజిఎమ్ సో ఏంటంటే అది హమ్మబుల్ అవ్వాలి అంటే ఒక స్కోర్ కూడా పాడుకోవాలనేది మెయిన్ టార్గెట్ పెట్టుకున్నాం అన్నమాట సో అందులో నా ఫేవరెట్ అయితే ఆకాష్ కాష్కర్ స్కోర్ అండి ఓ చూసారా వెంటనే నరేష్ చూడడం అంటే నా స్కోర్ మీ ఫేవరెట్ కాదా అని ఏం చెప్తారు చూడండి ఆ లుక్ మీరా అన్న అక్కడ కూడా ఒక డిటెక్టివ్ లుక్ ఇచ్చారు ఆయన వై ఓన్లీ మేఘా ఆకాష్ గారి స్కోర్ వై నాట్ నరేష్ అగస్త్య గారి స్కోర్ అంటే ఇది కొంచెం మెలడియస్ గా ఉంది కదా అమ్మాయి అండ్ ఓకే ఓకే ఎక్కువ బట్ ఏదేమైనా స్టేజ్ మీద ఆర్ఆర్ పాడిన మ్యూజిక్ డైరెక్టర్ గా చరిత్రలో నిలిచిపోతారు పాటలు పాడిన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఆర్ఆర్ ఫస్ట్ టైం విన్నాను టైమింగ్ అండి అది మీకు చెప్పాలి చాలా సార్లు చాలా ఈవెంట్స్ లో కలిసి అనమాట మొన్ననే బ్యాటరీ అయిపోతే కూడా వేసుకున్నా వాచ్ లో సో టైం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అజయ్ గారు అండ్ థ్యాంక్ యూ ఎవరిబడి అండ్ ఇప్పుడు మనం ఇందులోంచి యాక్టర్స్ ని పిలుద్దాము అండ్ అలాగే ఇప్పుడే బీవీఎస్ రవి గారు అండ్ అనురాధ గారు హౌస్ లోకి వచ్చారు వారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము నెక్స్ట్ స్క్రిప్ట్ కోసం డిస్కషన్ జరుగుతున్నాయి అక్కడ నాకు తెలిసినంత వరకు అనురాధ గారుతో బిఎస్ రవి గారు యా సో మరి ఇప్పుడు యాక్టర్స్ లో వేదిక మీదకి పిలుద్దాము ఐ రిక్వెస్ట్ ప్రసన్న గారు వేదిక మీద రాసినగా స్వాగతిస్తున్నాము అండ్ రవితేజ గారు ప్రసన్న అండ్ రవితేజ గారు మంగాగా ప్రసన్న కనిపిస్తారు పోలీస్ ఆఫీసర్గా రవితేజ గారు కనిపిస్తారు హలో అండి ఫస్ట్ లేడీస్ ఫస్ట్ ఎప్పుడూ అదే ఓకే మీరే ఫస్ట్ అంటారండి తర్వాత ఎలాగో మాట్లాడాలి ఇద్దరు మాట్లాడండి హలో అండి ఏదో మాట్లాడదాం అనుకున్నారు మర్చిపోయేలా చేశారు అరిచి అందరికీ వెల్కమ్ అండి మీకు ఆ టూ ఎపిసోడ్స్ బాగా నచ్చింది అనుకుంటున్నాను నాకు ప్రదీప్ గారు ప్రదీప్ బ్రో చాలా రోజులు చాలా మూవీస్ చేయాలి మీతో అవలేదు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో చాలా థ్యాంక్స్ బ్రో అండ్ ఈ సిరీస్లో పటేల్ క్యారెక్టర్ చేశాను రవితేజ నా పేరు అలాగే రామ్ గారికి థ్యాంక్స్ అండి మంచి అవకాశం ఇచ్చారు అలాగే జీ ఫైవ్కి చాలా థ్యాంక్స్ నేను యూట్యూబ్ చేసుకునేవాడిని ఫస్ట్ టైం ఓటీటీ సిరీస్లో చేశాను ఇలాగే జీ ఫైవ్ ఆడియన్స్ అందరికి రీచ్ అవుతాను అనేసి అలాగే సాయి బ్రో మంచి రైటింగ్ బ్రో బ్యాక్గ్రౌండ్ అజయ్ గారు చాలా బాగా అనిపించింది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది డిఓపి గారు షోయబ్ గారు ఆర్ట్ అందరూ ఇది ఇది ఒక టీం వర్క్ అండి అందరూ కలిపి వర్క్ చేస్తేనే చాలా బాగా వస్తుంది నరేష్ బ్రో నైస్ వర్కింగ్ విత్ యూ ఆకాష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నవంబర్ ట్వంటీ ఎయిత్ మా టీంని మా వికటకవి సిరీస్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పటేల్ సార్ సో ఇప్పుడు విల్ స్పీక్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి యాక్చువల్లీ నేను పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ సాయితేజ గారు నాకు ఎట్లా అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్కి నేను ఆడిషన్ పంపించడం కూడా లైక్ ఐ స్టిల్ రిమెంబర్ ఐ విష్ ఐ హ్యావ్ దట్ వీడియో నా నేను ఆడిషన్ చూశాక ప్రదీప్ గారు నాతో ఫస్ట్ టైం అడిగింది వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని సో నాకు ఆడిషన్లో చూసిన దానికి నన్ను నార్మల్గా చూసిన దానికి సార్ ఆమె ట్వంటీ ఫైవ్ అంటే ఆయన నమ్మలేదు ఎందుకంటే నేను ప్రాపర్ మంగాలాగా తయారయ్యి నీట్గా గోచిపెట్టుకొని అలా పంపించే ఆడిషన్ సో థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ దిస్ రోల్ అండ్ వర్కింగ్ విత్ యూ ఈజ్ లైక్ చాలా ఈజీ అయిపోయింది నాకు పని అండ్ థ్యాంక్స్ టు నరేష్ అండ్ మేగా ఐ హ్యావ్ ఓన్లీ లైక్ వన్ సీన్ ఐ గెస్ విత్ యూ సో థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ ఐ మీటింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ట్వంటీ ఎయిత్న రిలీజ్ అవుతుంది సో మిస్ అవ్వకుండా చూడండి అన్ని కవర్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్నయన్ రవితేజ గారు కూర్చోండి ఏదో రవితేజ గారు కావాలా ఎందుకు అప్పున్నారా లేదు అందరూ సిరీస్ చూడకపోతే బోకలా వేస్తా ఓ ఓకే అదే అన్నమాట ఆయన ప్రేమతో వార్నింగ్ ఇచ్చారు సో మరి ఇప్పుడు ఇంకొంతమంది యాక్టర్స్ని పిలుద్దాం అమిత్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే సంతోష్ యాదవ్ గారిని విధంగా ఆస్తో స్వాగతం పలుకుతున్నాము అశోక్ కుమార్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి హలో అమిత్ జీ ఫస్ట్ అమిత్ గారు హలో అండి అందరికీ నమస్కారం సో ఐ వుడ్ లైక్ టు ఐ మీన్ ఇందాక నేను చూశాను డబ్బింగ్ టైంలో నేను డబ్బింగ్ నా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఐ మీన్ డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఆర్ఆర్తో పాటు చూస్తే ఇంకా క్రేజీగా ఉంది సో ఐఎమ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ దట్ ఈ సిరీస్ చాలా పెద్ద హిట్ అవుతుందని అండ్ నాకు ప్రదీప్ గారు చాలా ఇయర్స్ నుంచి పరిచయం అ వెరీ గుడ్ ఫ్రెండ్ సో థ్యాంక్ యూ డార్లింగ్ ఫర్ గివింగ్ మీ దిస్ అద్భుతమైన అమేజింగ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ అంటే ఇందులో నన్ను చూసేవాళ్ళు నా ఆడియన్స్ దే విల్ బీ షాక్ టు సీ అ న్యూ కొత్త అమిత్ని చూస్తారు సో థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దస్ లవ్లీ ఆపర్చునిటీ అండ్ అలాగే ఇంత మంచి క్యారెక్టర్ రాసినందుకు తేజ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్ రామ్ గారికి అండ్ జీ ఫైవ్కి ఎవ్రీబడి ఐ థ్యాంక్ యూ అండ్ షోయబ్ సర్ యుఆర్ ఫోటోగ్రఫీస్ క్రేజీ అండి చాలా బాగుంది సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అలా కలిసి వచ్చింది ద కాస్ట్యూమ్స్ గాయత్రి గారు కాస్ట్యూమ్స్ కానీ ఆర్ట్ డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ సో యా వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ సిరీస్ ఇస్ గోన్ బి అ బిగ్ హిట్ మీరు అందరు తప్పకుండా ట్వంటీ ఎయిత్ నవంబర్కి చూడండి అండ్ యూ విల్ లవ్ ఇట్ ఇది నా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమిత్ గారు అండ్ విషయూ గుడ్ లక్ నా అశోక్ కుమార్ గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఇప్పుడు చూస్తూ ఉంటే అంటే థియేటర్లో ఇంటర్వ్యూల్ అయిపోయింది నాకు సెకండ్ హాఫ్ చూస్తామన్న ఫీల్ వచ్చింది సెకండ్ హాఫ్ ఎప్పుడెప్పుడు తొందరగా టీదేస్తా ఉంది సో దట్ వాస్ ద ఫీల్ అండ్ డెఫినెట్లీ ఈ సిరీస్ ఆడియన్స్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేస్తుందని పూర్తి నమ్మకం వచ్చింది ఎందుకంటే యూజువల్గా మనం మాట్లాడటం మొదలు పెడితే ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది మాట్లాడతాం ఇందులో బాగోలేదు ఏమీ లేదు అసలు మాట్లాడడానికి ఏమీ లేదు ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అందులో నరేష్ అండ్ ఆకాష్ వెరీ 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 గుడ్ వెరీ గుడ్ పేర్ అండ్ వెరీ లవ్లీగా ఉంది అండ్ ఆకాష్ గెటప్ కూడా దట్ ద పీరియడ్ ప్రదీప్ యూ హ్ టేకన్ ద ఆడియన్స్ టు డిఫరెంట్ పీరియడ్ అండ్ పీరియడ్లో ఎక్కడ ఏమీ ఎవరికి ఏమీ దొరకదు బికాస్ యువర్ యువర్ టేకన్ ద ఆడియన్స్ టు ద పర్ఫెక్ట్ పీరియడ్ అండ్ పీరియడ్ చూస్తున్నప్పుడు ఒక ఒక ఫీల్ అంటూ ఉంటుంది ఎందుకంటే ఒక వీ గో టు ఏ పీరియడ్ వేర్ విచ్ వీ హ్యావ్ అండ్ సీన్ ఆర్ ఎప్పుడో చూసి వచ్చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఆ ఆ ఏజ్ని చూడని వాళ్ళు ఉంటారు సో ఇట్స్ ఎట్స్ ఇట్స్ లవ్లీ టు సీ దట్ దట్ పీరియడ్ అండ్ ద కొన్ని కొన్ని డైలాగ్స్ సాగారు యు హు హ అంటే ఎక్కడ ఏమైనా డౌట్ ఉన్నా కూడా యూ హ్యావ్ టేకెన్ ద పీపుల్ టు పీపుల్ టు పోయింది ఆ ఏజ్కి తీసుకెళ్ళిపోయారు అండ్ రామ్ గారు దిస్ విల్ బి డెఫినెట్లీ అనదర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ డెఫినెట్లీ అండ్ దిస్ ఆర్ ఫస్ట్ టైం ఐమ్ యాక్టింగ్ విత్ విత్ యూ డెఫినెట్లీ ఇట్లాంటి అండ్ జీ ఫైవ్ దిస్ ద సెకండ్ సిరీస్ ఐ ఎమ్ యాక్టింగ్ విత్ దిస్ జీ ఫైవ్ అండ్ జీ ఫైవ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ థ్రిల్లర్స్ అండ్ డెఫినెట్లీ అనురాధ గారు ఇట్ విల్ బి గ్రేట్ సిరీస్ ఫర్ జీ ఫైవ్ అండ్ గుడ్ లక్ గుడ్ లక్ టు ఎవ్రీథింగ్ ఎందుకంటే షోయబ్ గారు ఐ ఐ హై హీన్ ఎ డిఫరెంట్ వరల్డ్ యువర్ ఫోటోగ్రఫీ టోటలీ డిఫరెంట్ అసలు దట్ ఐ హై ఫెల్ట్ ఇట్ వై వర్కింగ్ అండ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ సీన్ దవర్ స్క్రీన్ ఆల్సో అండ్ ఐ ఐ లవ్ దట్ సీన్ విచ్ యూ షార్ట్ ఇన్ ద డార్క్ ప్రదీప్ అది అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఐ వాస్ కన్ఫ్యూజ్డ్ చాలా చాలా లో లైట్ వెరీ వెరీ లో లైట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఇట్ లవ్లీ టు సీ సీ ఆన్ ద స్క్రీన్ అండ్ ఇట్స్ ఇస్ గోయింగ్ టు గివ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ గెట్ రెడీ ఫర్ ట్వంటీ ఎయిత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతోష్ గారు మాట్లాడతారు జై శ్రీరామ్ అందరికీ శరణార్థులు మా మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం మీ అందరికీ నేను మార్చిలో షరతులు వర్తిస్తాయి రిలీజ్ అప్పుడు కలిసిన తర్వాత ఆ సినిమా అయిన తర్వాత నాకు సడన్గా ఒక రోజు మా సినిమా కో డైరెక్టర్ గారు ఫోన్ చేసినారు శ్రీనివాస్ లవ్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫోన్ చేసి అన్న ఖాళీ ఉంటే ఒకసారి వస్తారా ఆఫీస్కి అన్నాడు ఏ ఆఫీస్ అన్న అంటే ఇట్లా ఒక జీ ఫైవ్లో వెబ్ సిరీస్ చేస్తున్నాము రండి అన్నాడు ఏంటి నా క్యారెక్టర్ ఏంటి అని అడిగినాను అంటే మీరు వస్తారా ఫ్రీ ఉంటే రండి చెప్తాను అన్నాడు ఆఫీస్కి వెళ్ళాను వన్ లైన్ టూ లైన్ డిస్క్రిప్షన్ ఇచ్చినాడు ఇది మీ క్యారెక్టర్ అండ్ నా క్యారెక్టర్ పేరు జి వికటకవిలో పశుపతి ఆ పేరుకు తగ్గట్టు పవర్ఫుల్ ఉంటుంది నా క్యారెక్టరు అక్కడ చిన్న నరేషన్ ఇచ్చి ప్రదీప్ గారిని కల్పించినారు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రదీప్ గారు ప్రదీప్ గారు చూసినారు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటరాక్షన్ క్యారెక్టర్ గురించి ఏం చెప్పలేదు ప్రీవియస్గా ఏం చేసినారని చెప్పినారు షూటింగ్లో కలుద్దామన్నారు ఐ వాజ్ షాక్డ్ ఎందుకంటే నెక్స్ట్ డేనే షూటింగ్ ఇదేంటన్నా ఇట్లా సీన్ కడిగిన ఇదేంటన్నా వన్ డేలో ఏంది ఇదంతా అంటే అది వేరే వేరే వాళ్ళని అనుకున్నాం కానీ నేను మీ గురించి చెప్పినాను నేను రిస్క్ తీసుకుంటున్నానంటే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఎందుకంటే ఎస్ఆర్టీ బ్యానర్ చాలా పెద్ద బ్యానర్ జీ ఫైవ్ వాళ్ళ ఓటీటీ ఓటీటీలో వెబ్ సిరీస్ నాది డెబ్యూ వెబ్ సిరీస్ ఇది నాది థర్టీ ఎయిట్ మూవీస్ తర్వాత డెబ్యూ వెబ్ సిరీస్ తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు స్పాట్లో నా గెటప్ డిసైడ్ చేసింది డైరెక్టర్ గారు అది వేరే అనుకున్నారు కానీ స్పాట్లో నన్ను చూసి ఇది 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 ఇలా అని చేశారు అండ్ గాయత్రి గారు షీ హస్ కోఆపరేటెడ్ వెరీ వెల్ అండ్ మీరు చూస్తారు థర్డ్ ఎపిసోడ్ నుంచి పశుపతి ఎంట్రీ ఇస్తాడు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ప్రదీప్ గారు మీరు లేకుంటే నేను ఇక్కడ లేను అండ్ ఫస్ట్ డే షూటింగ్ రోజు ప్రదీప్ గారు నా విషయంలో కొంచెం నర్వస్ ఉన్నారు యాక్చువల్గా అన్నా ఉన్నావు కదా ఎందుకంటే ఆయనకు ఈ క్యారెక్టర్ చాలా ప్రామినెంట్ అంట పవర్ఫుల్ క్యారెక్టర్ వెదర్ క్యాన్ డూ ఆర్ నాట్ అనేది ఆయన కొంచెం డౌట్ఫుల్ ఉంటే ఐ క్యాన్ రీడ్ ఫస్ట్ షాట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి అడిగాను అన్న మీరు కంఫర్టబులా సాటిస్ఫైడా లేదా అంటే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అన్నారు అప్పుడు నేను ఊపిరి పిలుచుకున్నాను ఓకే ఫైన్ ఐ కెన్ డూ వెల్ అని తర్వాత ఆయన నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినాడు సంతోష్ గారు మీరు ఆడుకోండి అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ నెక్స్ట్ సోహెబ్ గారికి క్రెడిట్ వెళ్తుంది ఈజ్ ద మెయిన్ డైరెక్టర్ గారి కన్ను ఆయన ఆయన ఏమనుకున్నారో ఆయన దాన్ని ఇంకో ఎన్యాన్స్ చేసి సోహెబ్ గారు విజువలైజేషన్ పిక్చరైజేషన్ వీళ్ళది వీళ్ళ టీం వీళ్ళ కోఆర్డినేషన్ ఈజ్ అమేజింగ్ నేను ఫస్ట్ సెకండ్ డే ఆయన కెమెరా వరకు చూసి ప్రదీప్ గారికి నాన్న అన్న ఎక్కడికేం పట్టుకొచ్చిన ఈయనన్నీ ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు వినలేదు అన్నాను అంత బ్యూటిఫుల్గా చేసినాడు ఆయనకు ఒక పేరు కూడా పెట్టినాను నేను ఆయన రితేష్ దేశ్ముఖ్ లాగా ఉంటాడు ఎవ్రీడే వచ్చినప్పుడు రితేష్ అని కలుస్తాను ఆయనని నెక్స్ట్ మా డైరెక్షన్ టీం అండి డైరెక్షన్ టీం వాళ్ళు ఎంత కోఆపరేట్ చేసినారంటే వాళ్ళు నాది యాక్చువల్గా నా గెటప్కి కొంచెం బాగా టైం పడుతుంది మేకప్ అది అంతా హెయిర్ అదంతా మీరు చూస్తారు డైరెక్షన్కి వాళ్ళు పాపం ఓపికగా ఉండి వచ్చి నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నారు ఎస్పెషల్లీ విక్కీ రాజ్ కుమార్ శ్రీని అండ్ అన్న మీ పేర్లు తెలియ ఏమనుకోకండి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మన మేకప్ డిపార్ట్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్పాలండి వాళ్ళు పాపం ఓపికగా ట్యాటూ వేసి మేకప్ చేసి నాకు హెయిర్ పెట్టి నాకు గెటప్ మళ్ళీ కాస్ట్యూమ్ వాళ్ళు వాళ్ళు కూడా ఓపీగా నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేది యాక్చువల్గా నాకు రెడీ కావడానికి థ్యాంక్ యూ వన్ అండ్ ఎస్ఆర్టీ వాళ్ళకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే మీరు మీ బ్యానర్ లాంచ్ చేసినప్పుడు నుంచి నేను ట్రై చేస్తున్నాను మీ సినిమా చేయాలని అండ్ లక్కీగా అది అంతే గాడ్ గిఫ్ట్ గాడ్ బ్లెస్సింగ్ ఎందుకంటే నాకు శ్రీనిగారు కలవడము ప్రదీప్ గారు కలవడము ఇంత మంచి ప్రాజెక్ట్ చేయడము ఇంత పెద్ద బ్యానర్లో అండ్ అబవ్ ఆల్ జీ ఫైవ్లో నా డెబ్యూ వెబ్ సిరీస్ చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇప్పుడే అనౌన్స్ చేసినట్లు జీవాలు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మంత్ పర్ ఇయరా పర్ మంత్ ఓకే 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 జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మంత్ పెట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నాడే బిగ్ అమౌంట్ మనము ఒక ఆటోలో ర్యాపిడోలో దానికి పే చేస్తాం మనం డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ దిస్ సిరీస్ ఎవ్రీ ఎపిసోడ్లో ఒక ట్విస్టులు టర్న్లు సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ మా హీరో గారి గురించి చెప్పాలా నరేష్ గారు వెరీ డౌన్ టు అర్త్ బాయ్ నెక్స్ట్ డోర్ ఎలాంటి యాటిట్యూడ్స్ లేదు అన్న మనం ఇట్లా చేసాం ఓకే రైట్ ఇద్దరం చిన్న రిహర్సల్ దెన్ ప్రాక్టీస్ దెన్ షార్ట్ ఓకే వెరీ నైస్ పర్సన్ వెరీ నైస్ జెంటల్మెన్ ఆకాష్ గారితో నాకు ఎక్కువ మెగా ఆకాష్ గారితో ఎక్కువ వర్క్ లేదు యాక్చువల్గా నాకు అండ్ ఇంకెవరినో మర్చిపోతున్నాను నేను యా సాయి తేజ దేశరాజ్ గారు సార్ లవ్ యు ఎందుకంటే ఈ పశుపతి అనే క్యారెక్టర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు నాకు ప్రదీప్ గారు చెప్పారు ప్రదీప్ గారు దేశరాజ్ గారు చెప్పినారు ఈ క్యారెక్టర్కి ఈ ఇలాంటి పర్సన్ ఉండాలి ఇలాంటి అప్పరెన్స్ ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు అండ్ ఐ హోప్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను బెటర్ అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవరు నన్ను మర్చిపోతే సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ మర్చిపోతే యా సో ఇంకో మీట్ పెట్టుకొని నాకు కూడా డబ్బులు రావాలి కదా అందుకని సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కువ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు అప్పుడు మీటర్ ఎగ్జాక్ట్లీ అండి ఇంతకంటే ఎక్కువ చేస్తే ల్యాగ్ కట్ అయిపోతుంది మన ఎడిటర్ గారు బయటకు వస్తారని మనం ఆపేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ లైవ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడతో మనం ఒక పని చేస్తాను నేను యాక్టర్స్ అందరినీ కూర్చోపెట్టి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారిని వేధింగా ఏ అసలు మామూలుగా ఈలలు గోల మధ్య రావట్లేదు ఆయన పైకి మీరు కూర్చోండి సారీ అండి ఇందాక చెప్పడం మర్చిపోయినా సో బేసిక్లీ ఇప్పుడు క్లైమాక్స్లో ఏమవుతుందంటే చెప్పా ఓకే నో నో నాట్ దాట్ ఐ జస్ట్ ఫర్ గాట్ టు మెన్షన్ త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సెకండ్ వెబ్ సిరీస్ విత్ నరేష్ అండ్ ఇందాక చెప్పినట్టు వెరీ డౌన్ టు అర్త్ అండ్ వెరీ చిల్డ్ అవుట్ చాలా బాగుంది నీతో వర్క్ చేయడం సో ఇట్ వాస్ అ వెరీ లవ్లీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ విత్ ఆకాష్ మేఘా ఆకాష్ ఎస్ మేఘా ఆకాష్ గారితో ఫస్ట్ టైం వర్కింగ్ సో ఇట్ వాజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఫు గట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ దాకా సారీ అండి అనురాధ గారు ఏమనుకోకండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ వన్స్ అగైన్ పరువు చేసాం ఇప్పుడు ఇది చేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అలానే వెళ్తూ వెళ్తూ సాగర్ గారు నీటి పంపించే మైక్తో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సాగర్ గారు మాట్లాడతారు ఇప్పుడు హాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మీరు కొంచెం ముందుకు రావాల్సిందిగా ఆంగ్ల పదం లేకుండా తెలుగులో మాట్లాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి ఫస్ట్ థింగ్ రామ్ గారికి అనుగారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసినందుకు ఒక యంగ్ టీమ్కి వాళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు దానికి మీరు పాత ఇచ్చారు థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అను గారు అండ్ రామ్ గారు మీ వల్ల చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఈ వెబ్ సిరీస్లో వర్క్ చేసి మోర్ దాన్ మనీ టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వర్క్ చేశారు ఈ వెబ్ సిరీస్ ప్రాణం పెట్టి చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే వంద కోట్ల సినిమాని తీసుకొచ్చి మనందరి కోసం జీ ఫైవ్ వాళ్ళు ఒక వెబ్ సిరీస్ చేస్తే ఎలా ఉంటుందో అదే వికటకవి దట్ ఈస్ ఫర్ ష్యూర్ సార్ ఎస్ఆర్టీ నుంచి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మీరు అందరూ ఇష్టపడతారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ షార్ట్ అండ్ స్వీట్ థ్యాంక్ యూ అండ్ డెఫినెట్లీ అంటే ఒక హెడ్ బాగుంటే ఎస్పెషల్లీ బిజినెస్ హెడ్ బాగుంటే బిజినెస్ కూడా బాగుంటుందండి సో జీ ఫైవ్లో ఇంత మంచి కంటెంట్ వస్తుందంటే డెఫినెట్గా తను ముందు నడిపించడం వల్ల తన మంచి టీంతో ముందుకు తీసుకొని రావడం వల్ల మరి ఆలస్యం చేయకుండా జీ ఫైవ్ నుంచి బిజినెస్ హెడ్ అనురాధ గారు ఐ రిక్వెస్ట్ ఆంటు స్టేజ్ ప్లీజ్ వారిని స్వాగతం పలుకున్నాము ఆల్వేస్ గుడ్ కంటెంట్తో జీ ఫైవ్ మన అందరినీ పలకరిస్తూ ఉంటుంది ఇందాక చెప్పారు ఆటోకే ఇస్తారేమో వన్ ఫార్టీ నైన్ ర్యాపిడో ఇలాంటి వాటికి ఒక మంచి రైడ్ వస్తుంది అనమాట మీకు ఇంట్లో కూర్చొని సో అలాంటి కంటెంట్ని మనకిస్తుంది జీ ఫైవ్ యా థ్యాంక్ యూ ఆల్ అండి ఇక్కడ వచ్చినందుకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి ఐ గ్రూ అప్ రీడింగ్ డిటెక్టివ్ స్టోరీస్ షాలక్ హోమ్స్ కావచ్చు సత్యజిత్ రే గారి ఫలూదా కావచ్చు సో వెన్ సాయి ఫస్ట్ నెరేటెడ్ దిస్ స్క్రిప్ట్ వర్ వెరీ థ్రిల్డ్ యాక్చువల్లీ నెరేషన్ సెకండ్ టైం మేము మళ్ళీ చెప్తున్నప్పుడు టు ద హెడ్స్ దే వర్ వెరీ సర్ప్రైజ్డ్ అట్ ద ఎండ్ ట్విస్ట్ అనమాట సో ఇట్ బిల్టప్ సో వెల్ ఏంటంటే దిస్ ఈస్ మోర్ ఆఫ్ వర్క్ ఆఫ్ లవ్ అనుకుంటున్నాను ఫర్ సాయి అండ్ వెన్ ఇట్ వెన్ టు రామ్ గారు హీ హస్ డన్ మచ్ మోర్ దెన్ వీ ఎక్స్పెక్టెడ్ ఐ కెన్ ఆనెస్ట్లీ సే and we um, at every level uh, director garu um, even the the kind of rr uh, that has come or uh, the camera work uh, plus uh, all the artists have done so much of hard work on on the set and uh, we could see the labor of love uh, i'm sure this will do very well and get talked about mi andarki request is please download z5 app and please subscribe and please watch it don't watch it on uh, ఎనీ అదర్ ఫో ప్లాట్ఫామ్స్ ప్లీజ్ బికాస్ నిజంగానే తెలుగుతనం ఉన్న తెలంగాణలో రాసిన ఒక షో ఇట్ షుడ్ డూ వెరీ వెల్ బికాస్ దర్ సో మచ్ ఆఫ్ నేటివిటీ అండ్ వీ నీడ్ టు గివ్ లైక్ దే సెడ్ యంగ్ ఆర్టిస్ట్కి యంగ్ టెక్నీషియన్స్కి అండ్ లాట్ ఆఫ్ టాలెంట్కి ఇది ఒక అపార్చునిటీ ఇట్స్ వన్ ఆఫ్

అసోసియేట్ అయ్యి ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సిరీస్ మనందరికీ అందిస్తుంది ఒక పక్క అంటే రండి ఇంటి నుంచి బయటికి రండి థియేటర్లో మా సినిమాని ఎంజాయ్ చేయండి అంటున్నారు అండ్ అలాగే ట్వంటీ ఎయిత్ నుంచి ఇంట్లో కూర్చుని మా సిరీస్ని ఎంజాయ్ చేయండి అంటున్నారు అనమాట ఆలస్యం చేయకుండా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఆ రిక్వెస్ట్ రామ్ తాలూరి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ పోమ్ కాని రాకీ అండి ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సాయితేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నేను సాయితేజ్ నాకు ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్పాడు కాకపోతే నాకు ఏం మాటిచ్చాడంటే దీన్ని ఫీచర్ ఫిల్మ్ చేద్దామని ఇచ్చాడు తర్వాత యాక్చువల్లీ జీకి వెళ్ళిపోయిన తర్వాత అనురాధ్ గారికి చెప్పాడు వాళ్ళు సీరియస్గా మార్చేశారు బట్ థ్యాంక్స్ అండ్ అనరాధ్ గారు మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను చాలా అంటే ఇంత క్వాలిటీగా వచ్చిందంటే జీ జీ సపోర్టే ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ టీం నిజంగా చాలా యంగ్ టీం అండి చాలా ఫ్రెష్ కంటెంట్ చాలా ఫ్రెష్గా చేశారు చూస్తుంటే కూడా చాలా లైక్ ఇది ముచ్చటేస్తుంది ఎంత బాగా చేశారంటే అందరూ నిజంగా సిన్సియర్గా ప్రాణం పెట్టి చేశారు అంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద కంటెంట్ అది ప్రౌడ్గా అంటే నేను ఎప్పుడూ చెప్పుకోదగ్గ కంటెంట్ నాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయితేజ్ నీకు కూడా థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్ ప్రదీప్ నీకు ఫ్యూచర్లో చాలా అంటే నువ్వు చాలా పెద్ద లైక్ ఇది డైరెక్టర్ అవుతావు బీవెస్ రవి గారు ద్వారా నువ్వు నాకు ఇంట్రడ్యూస్ అయ్యావు ఆయన చెప్పారు నీ గురించి నాకు ముందు చాలా చాలా చెప్పారు బట్ ఐఎమ్ రియలీ నౌ సీయింగ్ ఇట్ యూ విల్ బీ యువర్ గోన్ అ రాక్ యూ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ ఇంకా మా టీమ్ సాగర్ కానీ మా టీం కానీ ఇది మహేంద్ర కానీ అందరూ చాలా కష్టపడి ఇష్టపడి చేశారండి ఇది థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నెక్స్ట్ కమింగ్ టు ద హీరో నరేష్ గారు యు రి రియల్లీ స్వీట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ అండ్ మిమ్మల్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ గెలిచాను కదా సెట్లో అంతే బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ మీలాంటి హీరోస్ నిజంగా రావాలి చాలా మంచి స్టేజ్కి వెళ్ళాలి చాలా సూపర్ సక్సెస్ అవ్వాలని నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను నో యాటిట్యూడ్ చాలా సిన్సియర్గా చేస్తావు వర్క్ చాలా హార్డ్ వర్క్ పెడతావు నీ వర్క్ చూస్తుంటే కూడా నిజంగా చాలా ముచ్చటేస్తుంది ఐ రియలీ లవ్ ఇట్ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీ వన్ నాకు అమిత్ కానీ అందరు అందరు మన టీమ్ కానీ డిఓపి గారు కానీ లేకపోతే సౌండ్ కానీ ఆర్ట్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అందరూ నిజంగా ఇది లైఫ్ పెట్టి చేశారండి ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండ్ మేఘా ఆకాష్ గారు మీద ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము బట్ ఈ డిడ్ రియల్లీ వెళ్ళండి థ్యాంక్ యూ అండ్ లైక్ నో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ డూ వాచ్ ఆన్ జీ ఫైవ్ ఆన్ లైక్ నో ట్వంటీ ఎయిత్ అండ్ ప్లీజ్ లైక్ నో సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఐ రిక్వెస్ట్ కథ పుట్టాలి కదా అప్పుడే ఆ కథలో ఎవరెవరు చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేది మొదలవుతుంది కానీ ఈ కథ మొదలైంది కథ పుట్టింది అక్కడ నుంచి సో నుంచి ఆయన పేరు వచ్చినప్పుడల్లా అరుస్తూనే ఉన్నారు ఇక్కడ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు మీకు తేజ దేశ్రాజ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ నాకు నాకు కూడా సాయి తేజ అనే వస్తుంది అండి బట్ ఎస్ సో బ్రిలియంట్ కథను అందించడం జరిగింది ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం అండి నేను ఎప్పుడు ఇంతకుముందు టూ మంత్స్కి ఒకసారి వచ్చి మీ ముందు మాట్లాడేవాడిని ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది బట్ గ్యాప్ వచ్చినా సరే ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తున్నాం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ పొజిషన్లో నేను ఉండడానికి మూడు విషయాలు కారణం అండి ఒకటి అదే సినిమాలో చెప్పినట్టు పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి అన్నట్టు మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ బిహైండ్ మీ నేను చార్టెడ్ అకౌంటెన్సీ వదిలేసి సినిమాలోకి వెళ్తా అంటే కూడా ఇల్లు బాబు నీకు నచ్చం చేసుకో అన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే థ్యాంక్ యూ అమ్మా నాన్న ఇక్కడ ఉన్నారు అండ్ మా వదిన మా మిస్సెస్ పల్లవి థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ వీళ్ళ తర్వాత రెండో విషయం అండి నేను ఎప్పటి నుంచో రైటర్ని రెండు మూడు సినిమాలు చేశాను బట్ ఎక్కడో లైఫ్లో కానీ కెరియర్లో కానీ లోగా ఫీల్ అయినప్పుడల్లా ఒక ఆయన నుంచి నాకు కాల్ వస్తుంది ఏంటి మధ్య నాకు కాల్ చేయట్లేదు కథలు చెప్పట్లేదు ఆయన యూఎస్లో ఉంటారనమాట యూఎస్లో నుంచి కాల్ వస్తుంది కరోనా టైంలో ఆయన యూఎస్లో ఉన్నారు నేను ఇండియాలో ఉన్న ప్రతిరోజు మిడ్ నైట్ మాట్లాడుకునేవాళ్ళం కథలు చెప్పుకునేవాళ్ళం ఆయన మిస్సెస్ ఏమో ఏంటి అసలు నీతో గంటలు గంటలు మాట్లాడతాడు సార్ అని అనేవాళ్ళు సో అలా మా మధ్య ఒక బాండింగ్ బిల్డ్ అయింది నన్ను బాగా ఎంకరేజ్ చేశారు మంచి కథలు రాయమని ఆయన ఎవరో కదా రామ్ తల్లూరు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐఆమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్ నెక్స్ట్ డైరెక్షన్ ఇవ్వాలి మరి పొగుడుతున్నాం గట్టిగా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ ఆమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ నా కోసం ఆయన కిన్నర్ సాన్ చేశారు నా ఆయన వికటకవి చేశారు గర్వంగా చెప్పుకుంటాను నేను అది అండ్ మూడో వ్యక్తి అండి నేను వికటకవి కథ చెప్దామని జీకి వెళ్ళాను జీలో ఒక రెండు గంటలు న్యారేషన్ ఇచ్చాను గట్టిగా ఆవిడ కథ అంతా విన్నారు నేను ఇంటికి వెళ్ళిపోయాను ఒక టూ డేస్ తర్వాత నాకు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది మేడం మిమ్మల్ని జీ ఫైవ్కి కాంటెంట్ హెడ్గా ఉండమని అడుగుతున్నారు అని అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఐ ఆమ్ హియర్ మీరు అసలు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మాత్రం థ్యాంక్ యూ సో మచ్ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీరు ఒక రైటర్ కాంటెంటెడ్గా ఉంటే రిజల్ట్స్ బాగుంటాయని చెప్పి ఆవిడ నమ్మారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా వికటకవి విషయానికి వస్తే కథ రాశాక జీలో అప్రూవ్ అయ్యాక రామ్ సరేజ్ రెడీ అనుగారు రెడీ ప్రొడక్షన్కి వెళ్ళాలని బట్ డైరెక్టర్ ఎవరు అనేది చాలా డిస్కషన్స్ జరిగాయి అప్పుడు నేను చెప్పిన పేరు ప్రదీప్ మద్దాలి అండి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫస్ట్ డే మీటింగ్లోనే మేడం సార్ ఇద్దరు ఒప్పేసుకున్నారు ఆయనకున్న క్లారిటీకి విజన్కి అండ్ స్క్రిప్ట్ చదివాక ఈ ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యారంటే ఆ రోజు మేము అనుకున్నాం హీస్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జీ ఫైవ్ ఈరోజు ఇచ్చి తీరారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ అండ్ ద సెకండ్ అండ్ డిఓపి డిఓపీ ఎవరు చేయాలి పిరియాడికల్ జీ ఇచ్చే బడ్జెట్లో పిరియాడికల్ తీయాలి ఇది ఒక తుంబార్ రేంజ్లో కనపడాలి ఇది ఒక ముప్పై కోట్ల నలభై కోట్ల సినిమా రేంజ్లో మాకు క్వాలిటీ రావాలి అలాంటి డిఓపి ఎవరు ఈ బడ్జెట్లో చేసేవాళ్ళు ఇంత ఫాస్ట్ షెడ్యూల్ మీకు తెలుసు సినిమా అంటే మనం రెండు గంటలు కానీ ఇక్కడ ఆల్మోస్ట్ నాలుగు గంటలు చేయాలి అండ్ ఉండే వర్కింగ్ డేస్ తక్కువ అండ్ నైట్ షూట్స్ ఎక్కువ ఇట్స్ ఎ థ్రిల్లర్ అండ్ పిరియాడికల్ ఎవరు చేయగలుగుతారు డీఓపీ అని ఎతికినప్పుడు పంజాబ్లో మాకు రత్నం దొరికిందండి షోయబ్ థ్యాంక్ యూ సో మచ్ షోయబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బిగ్ మూవీస్ ఇప్పటి నుంచి ఓకే అండ్ జీక్ చేయాలి పక్క ఓకే అండ్ నెక్స్ట్ ఎవ్రీ బడీ అండి ఎవ్రీ క్రాఫ్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి గారు కానివ్వండి అండ్ ద రియల్ హీరో ఆఫ్ టుడే బయటికి వెళ్ళినప్పుడు అందరూ నడితే ఫస్ట్ వస్తున్నమాట బీజిఎం చాలా బాగుంది అని అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అసోసియేటింగ్ విత్ అస్ ఈ బీజిఎం ఆఫీస్లో వినిపించగానే అనుగారు ఫస్ట్ అడిగారు ఈ నన్ను కొంచెం జీ తెలుగు సీరియల్స్ వైపు కూడా మేము లాక్కుంటాము అని అండ్ కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్లో ఎప్పుడు ఉండే ఛాలెంజింగ్ ఆర్టే అండి చాలా అద్భుతంగా చేశారు రామోజీ ఫిల్మ్ సిటీ ఆ చిన్న కొండ మీద ఒక టెంపుల్ సెట్ చేశాము చాలా బాగుంటుంది యూ విల్ రియల్లీ ఎంజాయ్ సెట్స్ కానీ ఆ అథెంటిసిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా చూ చూసుకున్నారు ఈ బడ్జెట్లో ఇది చేయడం చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎవ్రీబడీ అండ్ కమింగ్ టు యాక్టర్స్ నరేష్ అగస్త్ గారు మాకు ఇంతకుముందు ముందు పరువు అని ఒక సిరీస్లో ఆయన హీరో ఆ ఫుటేజ్ చూడగానే నేను చెప్పా ఈ నాకు హీరో కావాలని అండ్ ఈస్ గోయింగ్ టు బి ద బ్రిలియంట్ డిటెక్టివ్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు ఐఎమ్ ప్రౌడ్లీ టెలింగ్ అంటే తెలంగాణ ఫస్ట్ డిటెక్టివ్ సిరీస్ అంటున్నాం తెలుగులో వెబ్ సిరీస్లో ఇట్స్ అ బిగ్గెస్ట్ డిటెక్టివ్ సిరీస్ అండ్ నరేష్ గారు డిడ్ అ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మా తెలంగాణ షర్లా కామ్స్ రైట్ నామ్స్ అండ్ మేఘా ఆకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ అసోసియేటింగ్ విత్ దిస్ బ్రిలియంట్ ప్రాజెక్ట్ ఒక ప్రిన్సెస్లో గార్జియస్గా చాలా అద్భుతంగా ఉన్నారు స్క్రీన్ మీద మిమ్మల్ని చూసి అజయ్ గారు మంచి బీజేయం ఇచ్చారు అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు వర్క్అవుట్ అండ్ అందరు అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని స్క్రీన్స్ మీద చూస్తూ పెరిగాము అలాంటిది మీరు మా స్క్రిప్ట్లో యాక్టింగ్ చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అమిత్ బ్రో థ్యాంక్ యూ అందరు సార్ ఎవ్రీబడి అండ్ ఈ బడ్జెట్లో ఈ సిరీస్ చేయాలి అనేది వెరీ ఛాలెంజింగ్ అండి దాన్ని కేవలం ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు అని నేను ఇప్పటికీ గర్వంగా నమ్ముతున్నా అంత అద్భుతంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు అంటే జనరల్ వెబ్ సిరీస్ బడ్జెట్స్ మార్జిన్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఏది చూసుకోలేదు రామ్ సార్ ఒకటే చెప్పాలి నాకు నాకు ప్రొడక్షన్ వాల్యూస్ కావాలి అని చెప్పారు ఆయన ఎక్కడ కూడా క్వాలిటీ మిస్ అవ్వలేదు ఒక వెబ్ సిరీస్ని తీసుకెళ్ళి రంపచోడవరం ఆ అడవుల్లో పుష్ప లొకేషన్స్లో షూట్ చేశాం ఫస్ట్ టైం అండ్ ఇట్ కేమ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ దీని వెనుకో హీరో ఉన్నారండి ఆయన పేరు సాగర్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ ఎవ్ ఎవ్రీవేర్ వి వీ గాట్ ఎ గ్రేట్ సపోర్ట్ రైటింగ్ టీమ్ నవీన్ అండ్ షానిక్యా యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ అందరికంటే ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పాపం డబల్ కాల్ షీట్లు డబల్ కాల్ షీట్లు పడ్డా వాళ్ళు ఎక్కడ కూడా అడవుల్లో తిరుగుతున్న వర్షం పడుతుందో పక్క పాములు వస్తున్నాయి అయినా సరే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు రాజుగారు సీతారాం కళ్యాణ్ గారు ఎవ్రీబడీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఫైనల్లీ ఇప్పుడు జీ ఫై నుంచి మాట్లాడితే జీ ఫైవ్ మేము ఎన్నో అద్భుతమైన సిరీస్లు ఇచ్చాం ఇది ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుతుంది ప్లీజ్ వాచ్ ఇట్ అడ్డమైన బొమ్మలలో చూడకండి జీ ఫైవ్కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి బిఎ డిటెక్టివ్ బిఎ హీరో నాట్ ఎ పైరెట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్నిటికంటే ముందుగా మేము ఒక ఫుటేజ్ చూపించేశాక స్క్రీన్ ప్లేలో చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు ఆ స్క్రిప్టింగ్ కొంచెం గట్టిగా ఎన్హాన్స్ చేసేలా మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు రవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ హోప్ అందరి గురించి చెప్పేశాను ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ యాంకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయన రెండు రోల్స్ ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు ఆయన ఒకటి వైస్ ప్రెసిడెంట్ కాంటెంట్ జీ ఫైవ్ ఇంకొకటి రైటర్ ఆఫ్ ది సిరీస్ అనమాట అంతసేపు చెప్పినా ఏమాత్రం రోల్ అవ్వలేదు అందుకే ఆయన స్టోరీస్ అన్నీ రోల్ అవుతున్నాయి రోల్ కెమెరా యాక్షన్ ఆ రోల్ సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా అయితే సాయితేజ్ గారు ఇచ్చిన కథని మౌల్డ్ చేసుకొని అండ్ ఆయన వైపుకు తిప్పుకొని అంత బాగా దర్శకత్వం వహించి ఇప్పుడు ట్వంటీ ఎయిత్కి రండి వెయిట్ చేయండి ఒక అమేజింగ్ వరల్డ్లోకి మీ అందరిని మేము తీసుకెళ్ళబోతున్నాం అంటున్న డైరెక్టర్ ప్రదీప్ ఐ కోసం వాంట స్టేజ్ ప్లీజ్ సో వికట కవి అన్న సిరీస్తో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ ప్రదీప్ గారు మాట్లాడతారు హలో అండి వచ్చిన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అతిథులు రామ్ సార్ థ్యాంక్ యూ సార్ వికట కవి సో ఇందాక ఈయన తేజాజ్ గారు చెప్పినట్టు ఐ కాల్ ఇమ్ బ్రో సో ఆయన కంటెంట్ హెడ్ అయినా ఈజ్ డాలింగ్ బ్రో టు మీ సో లాస్ట్ ఇయర్ సర్వశక్తి మేమని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత నేను మూవీ చేయాలా సిరీస్ అవి ఏంటి అనుకుంటున్నప్పుడు ఇలా రామ్ సార్తో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇద్దరం సార్కి ఖచ్చి చెప్పి ఒక టూ ఇయర్స్గా ఎస్ఆర్టీలో చేయాలని సో ఒకటి ఆల్రెడీ ఓకే అయింది బ్రో జీలో ఒకసారి కథ వింటారని చెప్పి ఒక టూ అవర్స్ నరేషన్ ఇచ్చాడు ఆయన ఈజ్ అ ఫెంటాస్టిక్ నెరేటర్ అండి ఆ కథ వింటే ఆ డీటెయిలింగ్ అది చూస్తే మనకు భయం వేస్తుంది అంటే అది ఆ డీటెయిలింగ్ మిస్ అవ్వకూడదు మేకింగ్లో ఎక్కడా అని సో అంత బాగా అద్భుతంగా కథ చెప్పేసరికి దెన్ ఐ లవ్డ్ ఇట్ అండ్ సినిమా ఇవన్నీ కాదు ఫస్ట్ ముందు ఈ సిరీస్ చేద్దాం ముందు ఎస్ఆర్టీ రామ్ సార్ వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేయాలని చెప్పి దీనికి స్టెప్ ఇన్ అయ్యా అయిన తర్వాత ద నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే బడ్జెట్స్ అంటే ఇప్పుడు ఉన్న జీకి దిస్ ఇస్ ద హయ్యెస్ట్ బడ్జెటెడ్ సిరీస్ బట్ ఈవెన్ దో ద స్టోరీస్ ప్రిటీ లాజ్ అండి ద ఇట్స్ అ బిగ్ స్పాన్ కంటెంట్ బట్ ఉన్న దాంట్లో చేయాలి అండ్ రైట్ టీమ్ కావాలి సో టీమ్ దగ్గరికి వచ్చేసరికి అనుకోకుండా ఎవ్రీథింగ్ వెల్ ఇన్ ప్లేస్ అనమాట రైట్ ఫ్రమ్ ఆర్ డిఓపి షోయేప్ ఐ నో హిమ్ ఫ్రమ్ లాస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే నేను పూరి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన వర్క్స్ చేస్తూ ఉండేవాడు పూరి సార్ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను అతన్ని అనుకున్నాం మధ్యలో బేసిక్గా నమ్మకం కుదరలే చాలామందికి అంటే అతను పంజాబ్ మ్యూజిక్ వీడియోస్ రెండు వందలు చేసి ఉంటాడు అక్కడ అక్కడి నుంచి తీసుకురావాలి ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అని చెప్పి అన్నారు బట్ థ్యాంక్స్ టు జీ అండ్ రామ్ సార్ సో టేబుల్ మీద అతని ప్రొఫైల్ పెట్టగానే దే యాక్సెప్టెడ్ సో లెట్స్ ట్రై లెట్స్ గివ్ ఛాన్స్ టు షో ఎబ్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ మేడం అనురాజ్ గారు రామ్ సార్ అండ్ నెక్స్ట్ కమ్స్ కిరణ్ ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ దీనికి యాక్చువల్లీ నాగేంద్ర తంగిలా గారు చేయాలండి ఇస్ ఎవ్రీవన్ నోస్ ఆయన తండేల్లో బిజీగా ఉండి ప్రదీప్ గారు నేను ఐ కాంట్ ఎలికేట్ మై టైమ్ టు ఇట్ నేను ఉండకుండా ఐ కాన్ డూ దిస్ ప్రాజెక్ట్ ఏమనుకోవద్దు అనుకున్న మోమెంట్లో మై కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి వాళ్ళు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారండి హాట్స్టార్కి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు సో ఒకసారి చూడండి అని చెప్పి ఆవిడ నాకు ఆ ప్రొఫైల్ షేర్ చేస్తే ఐ లవ్డ్ ఇట్ అండ్ అలా మేము కలిసాం కిరణ్ గారు అండ్ హీ డిడ్ ఫ్యాబ్లెస్ జాబ్ మీరు చూస్తున్న ఆ డీటెయిలింగ్ ఆ ప్రాపర్ వర్క్స్ అవనేవ్వండి ఆ వింటేజ్ ఏస్థిటిక్స్ ఏవైతే మీరు చూస్తున్నారో అవన్నీ చాలా మైన్యూట్గా అసలు బడ్జెట్స్ సాగర్ గారితో ఎప్పుడు టచ్లో ఉంటూ ఎక్కడ దాన్ని దాటకుండా చాలా చాలా అద్భుతంగా చేశారు ఆయన సో అండ్ థ్యాంక్స్ కిరణ్ బ్రో అండ్ కమింగ్ టు గాయత్రి గారు సో దీస్ ఆర్ సెకండ్ ప్రాజెక్ట్ అండ్ డిడ్ ఫ్యాబ్ జాబ్ అండ్ అజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందాక బయట షో అయిపోయి వెళ్తూ ఉంటే అందరూ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు ఇక్కడ ఉన్న మీడియా ఫ్రెండ్స్ దేవ్ కానీ ఎవరైనా అందరూ అడుగుతున్నారు అండ్ థ్యాంక్స్ అజయ్ బ్రో మనం కూడా ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ తను టీసీఎస్లో జాబ్ చేస్తుండే నేను ఐటీ నుంచి వచ్చా సో ఇద్దరం షార్ట్ ఫిల్మ్స్ ఆ టైం నుంచి పనిచేయాలి చేయాలి అనుకుంటున్నాం లాస్ట్ ఒక వెబ్ సిరీస్ అనుకున్నాం ఒక ఫిల్మ్ అనుకున్నాం కుదరలా బట్ దిస్ హ్యాపెండ్ అండ్ ఇందాక తను అన్నట్టు హీ మేడ్ వన్ స్మాల్ డెమో అండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ డెమో అది రామ్ సార్ చూపించగానే హాలీవుడ్ సౌండ్లో అన్నారు ఆయన ద ఫస్ట్ నాకు దేశరాజు ఆయన చెప్పినప్పుడు సో రామ్ సార్ ఇలా అన్నారు బ్రో సో లెట్స్ గెట్ అజయ్ ఆన్ బోర్డ్ అని చెప్పి సో దట్స్ హౌ అజయ్ ఎంటెడ్ అండ్ హీ రాక్డ్ విత్ ఐ దిస్ ఇయర్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ స్కోర్ అండ్ సో ఇంకా ఇలా చూస్తే మీరు విఎఫ్ఎక్స్ చూస్తున్నారు దీంట్లో అంటే ఈ స్పాన్ చూస్తుంటే ఎక్కడ మనకి సెట్ ఎక్స్టెన్షన్స్ కావాలండి సో అలాగే దీంట్లో చాలా విఎఫ్ఎక్స్ హెవీ వర్క్ ఉంది సో నాగు తల్లారి నాగరాజ్ తల్లారి హీ డేట్ ఫ్యాబ్లెస్ జాబ్ అండి అంటే ఐ నాకు ఐఎమ్ పర్సనలీ డిజైనర్ ఫోటోషాప్ అది ఇది సో తను విఎఫ్ఎక్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక ఫోటోషాప్ లాగా బ్రో ఏం కావాలి అని టక్మని ఒక వాట్సాప్లో టక్మని వచ్చేస్తుంది మనకి అంత క్విక్గా ఉంటాడు అతను ఈజ్ అ వెరీ ఫాస్ట్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ హ్యావ్ సీన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాగ అందరూ ఎవ్రీ టెక్నీషియన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీనుగారు నా పర్సనల్ సోల్ మాయ్ డాలింగ్ రాజ్ కుమార్ నాతో దాదాపు ఎయిట్ ఇయర్స్గా నాతోనే ఉన్నాడు తన ఇంకా ఆల్మోస్ట్ ఈజ్ మై ఫ్యామిలీ అండ్ అలాగే మిగతా సీతారాం కళ్యాణ్ వికీ చక్రి ఇలా అందరూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ టీమ్ అండ్ కమింగ్ టు హీరో నరేష్ అగస్త్య సో దీస్ ద ఫస్ట్ టైం వీఆర్ వర్కింగ్ ఆన్ అండ్ తన మత్తు వదలరా నుంచి ఐ యూస్ టు ఫాలో మాకు కామన్ ఫ్రెండ్గా ప్రివీ నందమూరి అని చెప్పి తను ఒక ఆర్టిస్ట్ తను సో తన రూమ్లో చూస్తూ అప్పుడే మత్తు వదలరా రిలీజ్ అయింది ఎవరెత్తను అంటే సినిమా అంతా అయిపోయింది సింహా గారు వీళ్ళంతా చూసినా కూడా నేను కాస్టింగ్ చాలా రోల్ ప్లే చేసేవాడు అండి పూరిసార్ దగ్గర ఐ ఆడిషన్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పీపుల్ ఎట్ పూరి సర్ ప్లేస్ సో క్యాస్టింగ్ అనేది ఐ కెన్ ఈజీలీ అది దట్స్ ఏ గాడ్ గిఫ్ట్ టు మీ ఐ కెన్ ఈజీలీ పిక్ అన్ యాక్టర్ దట్స్ మై యూఎస్పీ ఐ కెన్ సే సో మతవాదులలో చూడగానే ఎవరు అంటే నా ఫ్రెండ్ ఎవరు అతను అని చెప్పి నరేష్ అని చెప్పి అతను చెప్పగానే ఆ రోజు నుంచి నా మైండ్లో ఉంది ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అని సో ఇలా టేబుల్ మీదకి రాగానే వికటకవి జీలో వస్తున్నప్పుడు తేజగారు వీళ్ళు అన్నారు ఆల్రెడీ వీఆర్ డూయింగ్ అ షో పర్వు విత్ హిమ్ అని చెప్పి దే ఆర్ ఆల్సో హ్యాపీ అండ్ ఈవెన్ రామ్ సార్ ఓకే ఇమీడియెట్లీ సో థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ వర్కింగ్ విత్ యూ అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి అంటే నా ఫస్ట్ ఫిలిం నేను చేసింది సత్యదేవ్ అందరికీ తెలిసిందే ఈజ్ గ్రేట్ యాక్టర్ ఈజ్ మై డార్లింగ్ బ్రదర్ సో సత్య దగ్గర ఉండిపోతుంది నా మైండ్ ఎందుకంటే అతను చిరంజీవి గారు కూడా తన్ని చాలా ప్రేజ్ చేస్తారు యాజ్ అన్ యాక్టర్ సో సత్య ఇష్టపడుతూ నరేష్తో లవ్లో పడిపోయా అంటే చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి ఆర్టిస్టులు అంటే హీరోలు చాలామంది ఉండొచ్చు ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు సో అట్లా నరేష్ యువర్ గ్రేట్ యాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ రామకృష్ణ ఆ క్యారెక్టర్ అలా తీసుకొచ్చేసారు అండ్ నేను మర్చిపోలేను అనురాధ మేడం చూటి చూసి ఆ కాస్ట్యూమ్లో మిమ్మల్ని మా నాన్నగారిని చూసినట్టు ఉంది అన్నారు ఒకసారి అంటే ఆ స్టైలింగ్ అవునివ్వండి అలా ఒకసారి టేబుల్ మీద ఐ ఫెల్ట్ సో హ్యాపీ అంటే ఆ నోస్టాలజిక్ మూమెంట్స్లో అంటే ఆ పీరియాడిక్ టైమ్ జోన్లో ఆడియన్స్ని ఏదైతే తీసుకెళ్దాం అనుకుంటున్నావో అది ఒక జీ కంటెంట్ హెడ్ ఆవిడ ఆవిడ అక్కడ టేబుల్ మీద చెప్పగానే ఐ సో హ్యాపీ థ్యాంక్ యూ నరేష్ బ్రో అండ్ మేఘా ఆకాష్ ఆవిడ నేను కలిసి ఒక యాడ్ ఫిల్మ్ చేసానండి అండ్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ టు హర్ రైట్ ఫ్రమ్ తూట ధనుష్ గారితో సినిమా చేసిన దగ్గర నుంచి ఆ సాంగ్ ఎన్నిసార్లు వినున్నానో నాకే తెలియదు ఆ మరువాత పేసాదే దట్ దట్ సాంగ్ సో ఐ వాంట్ టు వర్క్ విత్ సర్ అండ్ ఈది ఈ స్టోరీలో లక్ష్మి క్యారెక్టర్ ఎవరు చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ ఎలిగెన్స్ ఉండాలి ఆ క్యూట్నెస్ ఉండాలి అట్ ద సేమ్ టైమ్స్ హెల్పింగ్గా ఒక సైకియాటిస్ట్గా హీరోకి ఒక ఆల్మోస్ట్ ఆ డిటెక్టివ్ సర్చ్లో ఉండాలి అనుకుంటున్నప్పుడు షీఈ్ అ కరెక్ట్ ఫిట్ ఇన్ బిల్ టు దిస్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్స్ మెగా యూ యాక్సెప్టెడ్ దిస్ రోల్ అండ్ ఇవాళ లక్ష్మీ క్యారెక్టర్ అనేది ఓన్లీ యూ కెన్ డూ దట్ థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే అశోక్ సార్ ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఆయన ఇంకా ఆల్మోస్ట్ రిలేటివ్ ఆయన సో ఆయనతో ఎప్పటి నుంచో ఫస్ట్ ఫిలిం చేసాము అండ్ థ్యాంక్ యూ ఎందుకంటే మీరు ట్రైలర్లో కూడా చూస్తారు ఆ కథలో అంటే ఇది అమ్మోరు శాపం అని ఆ స్టేట్మెంట్ పాస్ చేయాలంటే దానికి ఒక స్టేచర్ కావాలి అశోక్ గారిని మించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అది ఇంకెవరి వల్ల సాధ్యం కాదు అది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే అమిత్ బ్రో మేము ఆల్మోస్ట్ సార్ దగ్గర వీఆర్ ఆల్మోస్ట్ డార్లింగ్స్ యూస్ టు రోమ్ గోవా టుగెదర్ అండ్ ఆల్ సో మేమంతా పార్టీ బ్యాచ్ అక్కడ అమిత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అంతే తన ప్రాబ్లం ఏంటంటే అందరు అతన్ని అమ్మాయిలు నడిపించే క్యారెక్టర్లు లేకపోతే ఇలాగ రేప్ సీన్స్కి ఇలాంటి వాటికి వాడుతూ ఉంటారు అమిత్ని సో ప్లీజ్ డోంట్ డూ దట్ అండి ఎందుకంటే ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్ ఈ సినిమా చూస్తే మీరు ఈ సిరీస్ చూస్తే ప్లీజ్ యూజ్ ఇమ్ ఇన్ ఐ డిఫరెంట్ డైవర్సిఫైడ్ రోల్స్ ఐ లవ్డ్ ఇన్ పరువు బ్రో ఫ్రాంక్లీ సో ఇది చూస్తే ఇంకా ఐ హోప్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ షుడ్ ఫ్యూట్ ఇమ్ ఇన్ ఇన్ మోర్ ఛాలెంజింగ్ రోల్స్ ఈ కెన్ డూ ఎనీథింగ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ డాలి అండ్ అలాగే సంతోష్ గారు మిగతా అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో వికట్ దిస్ నవంబర్ ట్వంటీ ఎయిత్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ జీ ఫైవ్ అండ్ ముఖ్యంగా లాస్ట్ అండ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇవాళ ఇక్కడ ఉండటానికి కారణం మా మమ్మీ డాడీ మా అమ్మ నాన్న అలాగే నా గురువులు రామ్ వర్మ గారు పూరి జగన్నాథ్ గారు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ అమ్మా నాన్న థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళని స్టేజ్ మీదకి పిలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మేము ప్లీజ్ ఒకసారి ఒకసారి ఈ ఫ్రేమ్ బాగుంటుంది అందుకని ఎంతమంది ఫ్యామిలీస్ వాచ్ అయిపోతుంది అలాగే ఇక్కడ మా బీవెస్ రవి గారు ఉన్నారు అంటే నా లైఫ్లో నా గురువులు అమ్మ నాన్న తర్వాత హీఈస్ మై అంటే హీజ్ మై ఎవ్రీథింగ్ అండి ఆయన అంటే అంటే ఎలా చెప్పాలంటే నేను ఏదైనా ఒక ట్రాక్లో వెళ్తున్నా తప్పు చేస్తున్నా మంచి చేస్తున్నా ఒక బ్రదర్లా ఉంటూ నాకు ఒక గైడెన్స్ ఇస్తూ ప్రదీప్ దిస్ ఈజ్ రైట్ ఫర్ యూ డూ దిస్ అని అనగానే నేను అలర్ట్ అవుతా అంటే మా అమ్మ చెప్తే అంత అలర్ట్ అవుతాను లైఫ్లో ఆయన చెప్తే నాకు అది అదొక స్టేట్మెంట్ నాకు సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీ అబ్బాయి గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఫస్ట్ అమ్మ దగ్గర నుంచి మొదలు పెడదాం మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివారండి జాబ్ వదలొద్దమ్మా ఫిలిం ఫీల్డ్కి వెళ్ళొద్దని చెప్పాం పర్వాలేదమ్మా నాలో టాలెంట్ ఉంటే నేను సక్సెస్ అవుతాను అన్నాడు అలాగే మా అబ్బాయి టాలెంట్ని బట్టి పైకి రావాలని కోరుకుంటున్నాను రైట్ అదేంటో ఇండస్ట్రీకి రావాలంటే అందరూ ఇంజనీరింగ్ చేసి వస్తారు అదొక కోర్స్ ఏమో బట్ యా మీరేమంటారు పంతొమ్మిది ఏటికే వీటికి జాబ్ వచ్చింది అయినా ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత ఫిలిమ్స్లోకి వెళ్తానంటే ఓకేనా బాగా ఆలోచించి ఇట్ ఈస్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు టేక్ డేషన్స్ కాబట్టి ఇందులో వీడు సక్సెస్ అయినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఐ వాంట్ కాల్ హేమంత్ సార్ గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండ్ ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అండి అంటే లాస్ట్ ప్రాజెక్ట్ అవుట్ చేసాం సర్వశక్తిమయం అని చెప్పి సో రవి గారు దానికి కంటెంట్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అలాగే హేమంత్ సార్ వాజ్ ద స్క్రిప్ట్ కన్సల్టెంట్ అండ్ క్రియేటివ్ కన్సల్టెంట్ ఫర్ దట్ ప్రాజెక్ట్ నిశ్శబ్దం డైరెక్టర్ హేమంత్ సార్ సో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ హేమంత్ సార్ ఫర్ కమింగ్ హియర్ రవి గారు అందరికి నమస్కారం నాకు దేశరాజు గురించి ముందు చెప్పాలి నేను దేశరాజు నాకు ఒకసారి వచ్చి కిన్నీర్సీ కథ చెప్పాడు కిన్నీర్సా కథ చెప్పినప్పుడు చాలా భయం వేసింది ఇతను రైటర్ అయితే డైరెక్టర్లకి చాలా టెన్షను దేశరాజుతో షార్ట్ టు షార్ట్ కరెక్ట్ అని జరిగింది అక్కడి నుంచి చెప్తున్నాడు ఇతను డైరెక్టర్ ఇతని రైటర్ అయితే తెచ్చారే డైరెక్టర్లు అందరూ అనుకున్నాను సడన్గా మళ్ళీ అతన్ని రామ్ తళ్ళూరు గారి మా ఫ్రెండ్ బాగా ఇట్స్ వెరీ గ్రేట్ ప్రొడ్యూసర్ ఇస్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ ఆయన ఆఫీస్లో నేను చూసినప్పుడు కిన్నర్సన్ అని కథ విన్నానండి బాగుందండి అని చెప్పేప్పుడు సో అట్లా నాకు దేశరాజ్తో మొదటి నరేషన్గా పరిచయం అండ్ ఆ తర్వాత మా ప్రదీప్ వచ్చి ఇలా చేస్తున్నానండి వికటికంటే అంటే రియల్లీ హ్యాపీ చాలా బాగుంది కదా ఏదో ఐడియాగా చెప్పాడు నాకు రెండు మూడు సార్లు నేను రామ్ గారితో చెయ్యి చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ అవుతుంది నీకు సపోర్ట్ అవుతుంది అని చెప్పాను ఫైవ్ వాళ్ళతో ఉన్న ఒక క్రెడిబిలిటీ ఏంటంటే అన్ని మంచి సిరీస్లే అన్నీ అన్ని మంచి సిరీస్లు ప్రొడక్షన్ వైజ్ కానీ కాంటెంట్ వైజ్ కానీ కొన్ని తక్కువ మంది చూడొచ్చు కొన్ని ఎక్కువ మంది చూడొచ్చు కానీ జీ ఫైవ్లోకి వెళ్తే మంచి కంటెంట్ ఉంటుందని మాత్రం ధైర్యంగా నమ్మచ్చు మనం అలాంటి ఒక మంచి టేస్ట్ఫుల్ ఈస్థెటిక్స్ ఉన్న రైటింగ్ కాంటెంట్ హెడ్స్ ఉండటం వల్ల అది జరుగుతుంది థ్యాంక్ యూ అనురాధ గారు ఫర్ గివింగ్ ఎస్ గుడ్ కాంటెంట్ సో కవి అయిపోయిన తర్వాత నాకు చూపించాడు చూపించినప్పుడు అంటే కొంత చూపించాడు చాలా అద్భుతంగా అనిపించింది నాకు బ్రిలియంట్గా తీసావు ప్రదీప్ అండ్ ఐఎమ్ సారీ ఎందుకంటే సర్వంశక్తిమైన తీసినప్పుడు నేను అండర్ యూటిలైజ్ చేసుకున్నానేమో అనిపిస్తుంది ఇంకా అంత బాగా తీగలవా నువ్వు అనిపించింది నేను రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చాలా బాగా తీశాడు ఎందుకంటే వరల్డ్లో తీసుకెళ్ళడం చాలా కష్టం ఒక వెబ్ సిరీస్కి ఉండే లిమిటెడ్ రిసోర్సెస్ లిమిటెడ్ అవైలబిలిటీస్లో నుంచి అలాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేయటం నైట్ ఎఫెక్ట్ షూటింగు అది ప్రి అంత ఇంట్రెస్ట్ హోల్డ్ చేయటం నరేష్ అగత్సం మస్తు వదలరా నుంచి నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటాను తన్ని తను మేఘా మై గేర్ ఫ్రెండ్ అండ్ వాళ్ళిద్దరి అని ఇంకోటి ఇప్పుడు దాకా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పారు రఘు కొంచెం అండ్ సిజ్జు ఎరగదీస్తారు అసలు ఇద్దరు రఘు కొంచె క్యారెక్టర్ అయితే అమేజింగ్ సిజ్జు అండ్ రఘు కొంచెం పోటీపడి చేశారు దే జస్ట్ హెల్డ్ ద స్టోరీ టుగెదర్ వాళ్ళు నచ్చినప్పుడల్లా కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ చూడంగానే ఇంక చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి అంటే సీరియల్స్ సీరియల్ కిల్లింగో లేకపోతే కొన్ని షేడీ స్టోరీస్తో వెబ్ సిరీస్ వచ్చే రోజుల్లో ఒక డెప్త్ ఉన్న కథ ఒక నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్న కథ రావటం అనేది చాలా అరుదుగా ఉంది అలాంటి దాన్ని ఇంత సమర్థవంతంగా తీయటం ప్రదీప్ యొక్క సమర్థత అది అలాగే అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ గారు క్యారెక్టర్ చూడంగానే నాకు ఎంత గొప్పగా అనిపించిందంటే ప్రదీప్ చెప్పినట్టుగా ఆ డైలాగ్ ఆయనే చెప్పగలరు ఇంకెవరు చెప్పలేరు అది అండ్ వెరీ వెరీ హ్యాపీ అలాగే షోయబ్ ఫోటోగ్రఫీ కానీ గాయత్రి అమ్మ పర్ఫెక్ట్గా ఉన్న కాస్ట్యూమ్స్ అన్ని అజయ్ అరసాడ నేను అజయ్ అరసాడు ఎందుకులే మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవచ్చు అంటే లేదు సార్ అజయ్ అరసాడు పర్ఫెక్ట్ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి నాకు నేను అన్న ఇంకెవరైనా తీసుకెళ్ళొచ్చు కదా అని లేదు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్ ఐమ్ సారీ అదిరిపోయింది మ్యూజిక్ అదిరిపోయింది మ్యూజిక్ బ్రదర్ ఐమ్ రేర్ రియల్ లేదు చాలా బ్యూటిఫుల్గా చేసావు ఎందుకంటే నేను ఎలా భయపడతానంటే తనకి ఇంకా సపోర్ట్ ఉండాలి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వస్తే తన సిరీస్కి హెల్ప్ అవుతుంది అని ఏదో చిన్న ఫూలిష్ అది బట్ చూసిన తర్వాత తను ఎప్పుడు చెప్తుంటాడు అజయ్ దగ్గరికి వెళ్ళొచ్చాను అద్భుతం అజయ్ దగ్గరికి వెళ్ళొచ్చాను అద్భుతం అండ్ ప్రదీప్ యొక్క కైండ్ నేచర్ అవ్వచ్చు అతనికి అందరూ మంచి వాళ్ళు తను ప్రేమిస్తుంటారు తన టీం రాజ్ కుమార్ కానీ తన వాళ్ళు కానీ అండ్ మై డియర్ అమిత్ అమిత్ మా అందరికీ నుంచో ఫ్రెండ్ అతను చాలా మంచి క్యారెక్టర్ చేశాడు అంటే ఇంతమందితో జీ ఫైవ్ లాంటి ఒక షో చేయటం అది రామ్ గారు లాంటి ఒక టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్తో చేయటం చాలా బాగుంది ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది ఇది

ముఖ్యంగా ప్రదీప్ కోసం ఫస్ట్ మాట్లాడాలంటే నాకు ప్రదీప్ గత కొంతకాలంగా బాగా మంచి ఫ్రెండు తను సర్వం శక్తిమయం చేసేటప్పుడు తనలోని తను రోజు ఎవ్రీడే యూస్ టు షేర్ హిస్ క్రియేటివ్ యాంగిల్ అంటే తనకి రాసుకున్న కథలు అవి చెప్తుంటే సో ఇప్పుడు తనలో చాలా ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఎప్పుడు నేను ఆ ఏస్తటిక్స్ని పొగుడుతూ ఉండేవాడిని సో ఈ సిరీస్ తను స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నాకు అనిపించింది తను చే చెప్పినప్పుడు కూడా ఇది తనైతే కరెక్ట్గా చేస్తాడు అనుకున్నాను ఇలా దేశరాజ్ గారి సబ్జెక్టు విన్నానని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అది నేను ఫోర్ ఎపిసోడ్స్ ఆల్రెడీ చూశాను ఆ ఫోర్ ఎపిసోడ్స్లో కూడా అది మెయింటైన్ చేస్తూ అంటే వాళ్ళు గివెన్ బడ్జెట్లో అది చేస్తూ మెయింటైన్ చేస్తూ క్వాలిటీని డెలివరీ చేయడం అన్నది చాలా గొప్ప విషయం దట్ యు అచీవ్డ్ ప్రదీప్ అండ్ తనతో పాటు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ వాస్ వెరీ గుడ్ సో ఎవ్రీథింగ్ సినిమాలో అన్ని మంచి కాస్ట్యూమ్స్ గాయత్రి కాస్ట్యూమ్స్ చాలా బాగా చేసింది సో రామ్ తౌలూర్ గారు సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేసి చేయడం కూడా గట్స్ కావాలండి సో అది మీరు దాన్ని అంటే ఇది నిజంగానే ఇందాక దాన్ని ఎవరు అన్నట్టు హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ లాగా అంత అంటే క్వాలిటీ పరంగా ఎక్కడ ఇదవకుండా అది కనిపిస్తుంది డెఫినెట్గా అది ఉందండి సో చేసిన అందరు యాక్టర్స్కి నరేష్ గారికి మేఘా గారికి అందరూ చాలా బాగా చేశారండి అండ్ ఆల్ ద బెస్ట్ సో వాచ్ ఇట్ ఆన్ ట్వంటీ సి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హేమంత్ గారు ప్రదీప్ గారి సారీ అండి ఇందాక ముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పడం మర్చిపోయాను ఒకటి దీంట్లో ముఖ్య పాత్ర పోషించిన రఘుపతి పాత్ర పోషించిన రఘుకుంజే గారు ఆయన ఈజ్ వెరీ క్లోజ్ టు మీ నేను ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తూ ఉంటాయన్ని పూరి గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అక్కడికి మా పరిచయం ఏర్పడి నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ అయినా థ్యాంక్స్ యూ థ్యాంక్స్ టు రగనే థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఇవాళ ఎక్కడో షూటింగ్లో ఉన్నారు కడప దగ్గర రాలేపోయిన తమ్ముడు అది ఇది అన్నారు వాళ్ళ అబ్బాయి వచ్చాడేందాక సో థ్యాంక్ యూ రగన్నయ్య ఫర్ సపోర్టింగ్ ది షో అండ్ ఆల్సో షీజు గారు ఆయన దేవి సినిమాలో అందరికీ మనకి అందరికీ తెలుసండి వాట్ ఏ గ్రేట్ యాక్టర్ హీఈస్ సో ఆయన ఈ గెటప్లో మాకు రాజు క్యారెక్టర్ విడిడ్ వన్ టూ ఆర్టిస్ట్తో లుక్ టెస్ట్ చేసాం ఎవరు ఆ స్టేచర్ కూర్చోవాలి రాజు అనగానే ఒక సంస్థానానికి ఆ క్లాసినెస్ ఉండాలి రాయల్నెస్ ఉండాలి ఎవరు అని చెప్పని ఆ లుక్ టెస్ట్ చేసినప్పుడు సిజు గారు పర్ఫెక్ట్లీ ఆయన మీరు చూస్తుంటే ఆ ప్రాస్టిక్ చేసిన నాయుడు గారు అని చెప్పి ఈజ్ దేవరా లాంటి సినిమాలు చేశారు అండ్ ఆ కాస్ట్యూమ్లో ఆ మేకప్లో చూడగానే ఈయనే మా రాజు అని చెప్పి మేము టేబుల్ మీద వీ టుక్ దట్ డిసిషన్ థ్యాంక్ యూ షీజు సర్ యూ సపోర్టెడ్ అ లాట్ అండ్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు దిస్ క్యారెక్టర్ రాజా నరసింహారావు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ముఖ్యంగా సాయిబాబు ఎడిటర్ ఆయన హనుమాన్ ఎడిటర్ లాస్ట్ ప్రశాంత్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు ఆయన ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ ఫ్రమ్ లాస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్గా ఆయన ఇక్కడ ల్యాబ్లో ఉన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన సో రాత్రులు కూర్చుని దాన్ని షేప్ చేస్తూ ఫైన్ ట్యూన్ చేస్తూ ఆ స్క్రీన్ ప్లేలో ఇంకేమన్నా దాన్ని టైట్ చేయొచ్చా ఇంకేం చేయొచ్చు ఇట్లా ఆయన ఆల్మోస్ట్ ఇంకొక చాలా ఛాలెంజింగ్గా తీసుకుని చాలా క్రిస్ప్గా చాలా టైట్గా డిజైన్ చేసిన వర్క్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు ఆయన ఆయన కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ అండి వైజాగ్లో ఉన్నారు థ్యాంక్ యూ సాయి గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి యా థ్యాంక్ యూ ప్రదీప్ గారు స్టే బ్యాక్ బ్యాక్ మీరు ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇక్కడే ఉండండి అమ్మ మీరు హ్యాపీలీ కూర్చోండి మీ ముగ్గురు ఇక్కడే వేదిక మీద ఉండండి ఇప్పుడు అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం యా యా హేమన్ గారు అండ్ రవి గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ డిఓపి షోయబ్ సిద్దికి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్ వన్ అగైన్ అండ్ ఆ డైరెక్టర్ కిరణ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ కాస్ట్యూమ్ గాయత్రి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు ఐ రిక్వెస్ట్ టు ద స్టేజ్ ప్లీజ్ అండ్ అమిత్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము సంతోష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అశోక్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూర్ సాగర్ గారు ప్లీజ్ వన్స్ అగేన్ ఆన్ ది స్టేజ్ ప్రసన్న గారు జాయిన్ ద స్టేజ్ అండి రవితేజ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము అండ్ జీ బిజినెస్ హెడ్ అనురాధ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ప్రొడ్యూసర్ ఆఫ్ ది సిరీస్ అండ్ రామ్ తాలూరి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ అండ్ రైటర్ ఆఫ్ ది సిరీస్ తేజ దేశ్ రాజ్ గారిని వేదన రాసుకు స్వాగతం పలుకుతున్నాము వైస్ ప్రెసిడెంట్ కాంటెంట్ జీ ఫైవ్ అండ్ రైటర్ స్టోరీ రైటర్ ఆఫ్ దిస్ సిరీస్ వికట కవిని మనందరికీ అందించిన రైటర్ అండ్ అలాగే వికట కవి డైరెక్టర్ ప్రదీప్ గారు స్టేజ్ మీదే ఉన్నారా మీరు యా అండ్ కాదు ఇప్పుడు అజయ్ గారికి మైక్ ఇవ్వాలేమో ఎందుకంటే అందమైన అమ్మాయిని వేదిక మీద పిలవాలంటే ఆర్ఆర్ కావాలి కదా సో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మేఘా ఆకాష్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ లక్ష్మిగా మనందరు ముందుకి రాబోతున్నారు సో అలాగే వికట కవి రామకృష్ణగా మనందరి ముందుకి రాబోతున్న నరేష్ అగస్త్య రిక్వెస్ట్ నాట్ థ స్టేజ్ ప్లీజ్ ఫెంటాస్టిక్ యాక్టర్ చాలా చాలా బ్రిలియంట్గా ఉంటుంది తన వర్క్ యాక్టర్ రిషి ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ ఫస్ట్ ఫొటోఅప్ అండి మీడియాకి యా నరేష్ మధ్యలో మీరు గో టు ది సెంటర్ ఓకే ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి అదేదో సినిమాలో చెప్పినట్టు కట్టె నుంచి బయటికి రామ్మన్నట్టు మీరు పోస్టర్ నుంచి బయటకు రావాలి ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ అండి ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ యా క్లోజర్ లిటిల్ క్లోజర్ యా స్ట్రైట్గా కాకుండా షోల్డర్స్ మాత్రమే ఛానల్స్ వన్ సెకండ్ అండి ఆఫ్టర్ ఛానల్స్ మనం కాంబినేషన్ తీసుకుందాం ఛానల్స్ ఓకే అయితే చెప్పండి ఓకేనా పర్ఫెక్ట్ సో ఇప్పుడు ఒక స్టెప్ ఫార్వర్డ్ నేను చెప్పిన పేర్లు రండి నరేష్ అగస్త్య గారు మేఘా ఆకాష్ గారు డైరెక్టర్ ప్రదీప్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ ప్లీజ్ రామ్ గారు అండ్ అనురాధ గారు ఒక స్టెప్ ఫార్వర్డ్ అండి దాట్స్ ఇట్ సైతేష్ గారు జాయిన్

What I feel it was my performance and the look and feel. And the opportunity, I want to thank uh, Ram Garu, SRT Entertainment, Anuradha Garu, and Z. I'm very, very excited to be coming with this particular web series. And Teja uh, Garu for writing such an elegant and beautiful character for me. And Pradeep Garu for giving me the opportunity and remembering and considering me for this role. I got to work with an amazing set of co actors. Uh, who were not only like, you know, great in experience, but also amazing human beings. So we all had a great time on set. And uh, Pradeep Gari, your direction department is amazing. Mm -hmm. And the uh, difficult artists, locations, annie, they were always smiling and they really, really helped me dialogue practice, low, scene, low, and low. so you all were amazing. Thank you, direction department. And uh, yeah, of course, the other actors and mainly Naresh. You're amazing to work with, and you're very, very talented. That everybody knows. But, me, stories, you know, your adventures that you go on, you have so many different sides to you that I love. Um, so, thank you. And, Vikit uh, Kavi, 28th of November, Z Philo, Churandi, please. <laughs> thank you. Thank you, Mega. Wish you good luck. And,. Uh, ఈ ఈ మనిషిని ఈ వ్యక్తిని చూస్తే బావులుగా స్క్రీన్ మీద చూస్తే ఫెంటాస్టిక్ యాక్టర్ అని తన స్కిల్స్ తో తన యాక్టింగ్ స్కిల్స్ తో మనందరికి చెప్తారు బట్ బయట చూస్తే మనం చెప్పాలి మీరు హీరో మీరు యాక్టర్ అని చెప్పి అంత సింపుల్గా ఉంటారు అనమాట మరి రామకృష్ణగా రామయ్యగా మనందరి ముందుకి వికట కవిగా వస్తున్న నరేష్ విల్ స్పీక్ నావ్ హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ హలో అండి హాయ్ వచ్చినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎందుకంటే నేను జీలో టూ థౌజండ్ థర్టీన్లో ఒక చిన్న రోల్ చేయడానికి వచ్చాను ఒక సీరియల్లో పసుపు కుంకుమ అనే సీరియల్లో దాని తర్వాత ఇదే జీలో ఐఎమ్ యాక్టింగ్ యాజ్ అ లీడ్ రోల్ ఇట్స్ సో ప్రౌడ్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీ అండ్ ఫైనలీ నేను అనురాధ గారు ఎక్కడున్నారు సో అనురాధ గారు నేను ఒక అనురాధ అనురాధ గారితో నేను వర్క్ చేశాను కానీ ఆఫ్టర్ నేను తెలిసి లెవెన్ ఇయర్స్ తర్వాత చూశాను జీలో నన్ను ఎప్పుడు అజాత శత్రువు అనేవాళ్ళు ఏ ఈవెంట్కి పిలిచినా నేను వెళ్ళేవాడిని కాదు సో థ్యాంక్ యూ సో మచ్ జీ నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ సార్ ఇదైతే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను సార్ ప్రొడక్షన్ గురించి నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ప్రొడక్ష ప్రొడక్షన్ హౌజెస్లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌజెస్ నో మ్యాటర్ వాట్ అంటే నాకు అబద్ధం చెప్పడం రాదు సార్ ఫ్రాంక్లీ యా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ సాగర్ ఏ రోజు పేమెంట్ కూడా లేట్ చేయలేదు నాకు థ్యాంక్ యూ సో మచ్ టైం పడిపోయినాయి అండ్ థ్యాంక్స్ టు దేశ్ రాజ్ దేశ్ రాజ్ నాకు ఫోర్ అవర్స్ కదా నరేషన్ చేసినప్పుడు నాకు ఈ రోల్ ఈ రోల్ వద్దు వేరే రోల్ కావాలన్నాను అది ఇంకా మీరు చూడలేదు వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్స్లో లేదు 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 నువ్వు ఇదే చేయాలని చెప్పి దేశ్ రాజ్ పట్టుబట్టాడు అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదే అమేజింగ్ రోల్స్ ఉన్నాయి థ్యాంక్ యూ పరువు ఫుటేజ్ చూసి నన్ను తీసుకున్నందుకు అండ్ నెక్స్ట్ ప్రదీప్ ఏ రోజు కూడా సెట్లో నువ్వు ఎంత టెన్షన్ పడ్డా ఎలా ఉన్నా కానీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు ప్రశాంతంగా మమ్మల్ని అందరినీ కూల్గా తీసుకెళ్ళావు ఐ హోప్ అగైన్ దేశ్ దేశరాజ్తో అండ్ మీతో ఆ దేశరాజ్తో ఇస్తా డైరెక్షన్ ఇస్తున్నావా ఇంకా లేదా ఐ హోప్ నేను మళ్ళీ మీద వర్క్ చేయాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మెయిన్ గ్రేటెస్ట్ పిల్లర్ ఈజ్ మై డిఓపి షోయబ్ నేను నిజంగా ద ఫస్ట్ డే సెట్స్కి వెళ్ళినప్పుడు నేను ఆ ఫుటేజ్ చూసినప్పుడు చాలా చా అంటే నేను ఇప్పటివరకే సిరీస్లో ఇలాంటి క్వాలిటీ అయితే నేను చూడలే అంటే తెలుగు తెలుగులో తెలుగులోనైతే నేను ఎప్పుడు చూడలేదు ఆ క్వాలిటీ నేను ఎప్పుడు చూడలేదు లైక్ నాకు ఒక స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లో డిటెక్టివ్ అవన్నీ క్రాక్ చేస్తున్నప్పుడు నాకు ద ఓల్డ్ బౌంకేష్ ఒక కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది థ్యాంక్ యూ షోయబ్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి రవి ఓకే కిరణ్ నేనే కిరణ్ గురించి ఒకటే చెప్తాను నేను చాలామంది ఆ డైరెక్షన్ ఆ డైరెక్షన్ సర్వర్స్ అందరిని చూశాను నో వన్ నేను ఎక్కువగా షూట్ జరుగుతున్నప్పుడు మానిటర్ ముందు కూర్చుని డైరెక్టర్తో పాటు పక్కన ఉన్న ఆ డైరెక్ట్ నేను ఎప్పుడు చూడలేదండి అంటే నేను ఇప్పుడు వరకు చేసిన వాటిలో ఎవ్రీ ఫ్రేమ్లో ప్రతిదీ చక్కగా కూర్చుని చూసుకుంటాడనమాట డైరెక్టర్ పక్కనే చేరేసుకుని కూర్చుని ఏం మిస్ అయింది అని అండ్ ఇంకోటి ఏంటంటే ఒక వైడ్ షార్ట్ అదొక డ్రై విలేజ్ లాగా షార్ట్ చేయాలి బేసిక్గా అది అందరు అబ్జర్వ్ చేశారు నాకు తెలియదు ఆన్సెట్స్లో అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు బిజీలో ఉన్నప్పుడు ఆయన చీర్లో పక్కన కూర్చున్నప్పుడు అక్కడ ఒక తాటి చెట్టు ఉందన్నమాట సో ఈయన ఒక్క సి ఒక్క సెకండ్ సార్ అని చెప్పి షార్ట్ ఆపి ఎండిపోయిన తాటి చెట్టుని కింద అది కింద అలా రాలిపోయినట్టు కింద భూ అది లైక్ కింద నేల మీద పెట్టాడు అనమాట అంటే అసలు ఎవరు అడగలేదు ఎవరికి అవసరం లేదు కూడా అంటే దట్ ఫెలో ఇస్ దట్ మచ్ కీన్ కిరణ్ గారు లైక్ ఐ లవ్డ్ ఇట్ అనమాట నేను నేను అంటే నేను ఎట్లా అలాంటి ఆ డైరెక్టర్స్తో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు సో థ్యాంక్ యూ కిరణ్ అండ్ నెక్స్ట్ గాయత్రి గారు అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కాస్ట్యూమ్స్ ఇన్ మై లైఫ్ నేను ఇప్పటివరకు అంటే ఇప్పటివరకు చేసిన ఫిలింలో పెద్దగా నేను కాస్ట్యూమ్స్ గురించి పట్టించుకోను ఏదో ఏది ఇస్తే అది వేసుకుని వెళ్ళిపోతాను యాక్చువల్గా ఏం డిమాండ్ చేయరు బట్ ఈ ఫిలింలో లైక్ ఐ లవ్డ్ ఇట్ ఐ లవ్ ఇట్ అండ్ ఆ హస్ట డైరెక్టర్ టీమ్ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే మీరు నన్ను ఇబ్బంది పెట్టారు చాలా నైట్ షూట్ లాంటి ఇవ్వరి రెస్ట్ ఇవ్వకుండా ఒక్క క్షణం కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ సీత అండ్ వికీ విక్కీ అటు గోలో ఉండిపోయా అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఈ సిరీస్ ఐ మీన్ ఇఫీకి వెళ్ళటం అనేది అసలు నాకు అసలు రెడ్ కార్పెంట్ అంటే ఏంటో కూడా తెలియదు ఏదో అట్లా నడుచుకుంటే వెళ్ళి అక్కడ ఐ మీన్ మీడియా వాళ్ళు కూడా ఎదిగారు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పటివరకు నాకు తెలియదు ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఎలా ఉంటుందని చెప్పాను బట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ మేగా అండ్ నేను ఒక బీటెక్ డేస్లో ఉన్నప్పుడు ఆవిడ నా క్రష్ ఇప్పటివరకు చెప్పలేదు ఇంటర్వ్యూస్లో కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ షీఈ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ సో సపోర్టివ్ ఏమిటి అంట్రన్స్ ఉండవు హ్యాపీగా వర్క్ చేయొచ్చుతో అండ్ నాతో పాటు వర్క్ చేసిన లైక్ అమిత్ అన్నకి అశోక్ గారికి అండ్ పశుపతి అండ్ రవితేజ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్ అనమాట రవితేజ నా సెట్స్లో నేను ఏమైనా కొంచెం డ్రైన్ అయిపోయిన ఎనర్జీ డ్రైన్ మీద ఆయన ఆయన మా స్ట్రెస్ బస్టర్ అండ్ రిషి ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అతను కూడా అండ్ ప్రసన్న యువర్ అ వండర్ఫుల్ యాక్టర్ అందరూ అందరూ మంచి యాక్టర్సే ఉన్నారు ఇక్కడ అండ్ అజయ్ ఇ నాకు నాది పాడవా చూను హీరోయిన్ది యూ కెన్ నాది నా పాడేవా అక్కడైతే ఇక్కడ గుర్తు అదే ఫోర్స్ చేస్తుంది సారీ అజయ్

అండ్ అజయ్ నా ఫేవరెట్ ఐ మీన్ బీజిఎం వచ్చి దీంట్లో ద ఫస్ట్ ఎపిసోడ్లో ఎండింగ్ థర్టీ టూ మెంబెర్స్ని చూపించినప్పుడు ఒక బీజిఎం వస్తుంది కదా దట్ ఆ బీజిఎం ఒకటి ఇట్స్ సో లైక్ డైరెక్ట్గా నర్వ్స్లోకి వెళ్ళిపోయింది అండ్ ఇంకోటి మదర్ దగ్గర అది ఎక్కువ పడలేకపోయింది నేను అబ్జర్వ్ చేస్తాను బట్ ఆ రెండు నా ఫేవరెట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎస్ఆర్టీ ప్రొడక్షన్స్ అండ్ జీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆఫర్ ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది ఈ నవంబర్ ట్వంటీ ఎయిత్ ప్రీమియర్ అవుతుంది తప్పకుండా చూడండి డోంట్ మిస్ ఇట్ ఐ హోప్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నరేష్ డెఫినెట్లీ ఆల్రెడీ రెండు ఎపిసోడ్ చూసి వచ్చారు వీళ్ళందరూ ఇప్పుడు ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట థర్డ్ ఎపిసోడ్ కోసం బట్ ట్వంటీ ఎయిత్ వరకు వెయిట్ చేయాల్సిందే అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇందాక నుంచి ఇఫ్ అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండి గోవాలో జరిగింది జరుగుతూ ఉందన్నమాట అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అక్కడ వాళ్ళకి చూపించడం జరిగింది అండ్ ఎస్ ఇప్పుడు ఫర్ క్యూ అండ్ సెషన్ ఐ రిక్వెస్ట్ నరేష్ అగస్త్యా అండ్ మేఘా ప్రదీప్ గారు రామ్ గారు నేనున్నానండి అంటున్నారు యా అండ్ అఫ్కోర్స్ కోర్స్ ఈ స్టోరీ అందించిన తేజ గారు ప్లీజ్ స్టే బ్యాక్ మీరు కూడా ఉంటే బాగుంటుందండి రామ్ గారు ఉండండి ఇక్కడ ఎలాగో మిగతా వాళ్ళందరూ ప్లీజ్ కూర్చోవలసిందిగా మీ కాళ్ళు నొప్పిలేస్తే నాకు కూడా నొప్పి వస్తుంది అది అరేంజ్మెంట్ అయ్యే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మళ్ళీ అందరికి ఆడియన్స్కి ద పాయింట్ ఈస్ ఓటీటీ అనేది మనకు ఒక లాగా మారింది కొత్త కొత్త టెక్నీషియన్స్ ఎంతో మందిని మనం ఇండస్ట్రీకి ఇస్తున్నాము గర్వంగా చెప్పుకుంటున్నాం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి డివోపిని ఇస్తున్నాము షోయబ్ని అలాగే ఉన్న వాళ్ళని ఎన్హాన్స్ చేస్తున్నాం గాయత్రి గారిని మంచి టెక్నీషియన్స్ ఇట్స్ అ గ్రేట్ టీమ్ డోంట్ వాచ్ ఇన్ పైరసీ ఇట్స్ అ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ టు జీ ఫైవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డైరెక్షన్ టీమ్ అండ్ ఫైనల్గా మమ్మీ డాడీ పల్లవి వదిన పిల్లలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యా అరే నేను యాక్చువల్గా తేజ గారి ఫ్యామిలీని కూడా వేదిక మీద పిలిస్తే బాగుండేది బట్ క్యూ అండ్ ఎవరికి వచ్చేసాం మేము నెక్స్ట్ టైం డెఫినెట్లీ చేయిస్ వద్దండి క్విక్గా మనం ఫైవ్ క్వశ్చన్స్ అంతే ఎనీ హౌ దీని తర్వాత వేరే షో కూడా ఉంది కాబట్టి మనం క్విక్గా ఒక ఐదు క్వశ్చన్స్ అడుగుదామండి ఆలోచించిన ఆశాభంగం ఐదు క్వశ్చన్లు ఎవరు అడుగుతారో ఎవరికి వస్తాయో తెలియదు అడగండి హాయ్ అంకిత్ అంకిత్ ఇన్ ద హౌస్ సో యా కానీ క్యూ అండ్ఏకి పిలవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది హాయ్ ఆయ్ అంకిత్ ఒక నిమిషం ఏదో ఆయన బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు అంకిత్ ఒకసారి అదొక్క మాట చెప్పేయండి అయిపోతుంది అంకిత్ కొనసే సమ్థింగ్ అదొక్క మాట చెప్పండి పరిచయం లేదండి అంకిత్ ఆ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం రెండు సినిమాలతో మంచి హిట్ కొట్టాడు శాటిలైట్ జీ తెలుగు తీసుకున్నాము జీ తెలుగులో చూడండి ఈ సినిమాలు అండ్ మాట్లాడు సిరీస్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా చూడండి దేశరాజ అన్న నాకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పరిచయం దేశరాజ అన్న ద్వారానే నాకు రామ్ సార్ కూడా పరిచయం అండ్ వీళ్ళిద్దరి డివో నాకు చాలా ఇష్టం అండి డియో బికాస్ టూ త్రీ ఇయర్స్ నేను వీళ్ళ ఆఫీస్లో చాలా టైం స్పెండ్ చేశాను అండ్ ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ టీమ్ ఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ అన్న అండ్ సో గుడ్ టు సీ యూ ఆన్ స్టేజ్ టుడే మేగా అండ్ అన్నయ్య రైటింగ్ క్రేజీ ఉంటుంది అసలు దేశరాజ అన్నది అండ్ ఐ థింక్ వికట కవి ఈస్ గోయింగ్ టు అ నెక్స్ట్ స్టెప్ ఇన్ హిస్ రైటింగ్ అపార్ట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్ కల్కి అండ్ కి నర్సాని

థ్యాంక్ యూ రవి గారు అండ్ మైక్ ఎవరి చేతిలో ఉంది క్వశ్చన్ అడగచ్చు యా హాయ్ కొంచెం ఒక్క స్టెప్ ముందుకు రారా అడిగినండి దిస్ ఇస్ రాణి అండి హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ సిరీస్ థ్యాంక్ యూ సో చాలా బాగుంది త్రిల్లింగ్ హెల్మెంట్స్ని కూడా చాలా బాగా అంటే ఆడియన్స్ కి ఏమవుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐఎఫ్ఎఫ్ఐ లో మీరు వెళ్ళడం జరిగింది సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అదే ఎందుకు అంటున్నా వాళ్ళందరూ అడిగారు అక్కడ నాకు ఏం తెలియదు దాని గురించి అంటే వింటమే కానీ అంటే అది ఎంత ఐ డోంట్ నో జస్ట్ వెళ్ళాను ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నేను నార్మల్గా షర్టు ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోయాను అంత రెడీ అవ్వాలని వెళ్ళాలని నాకు తెలియదు సో అదొక రెడ్ కార్పెట్ దానికి ఒక ప్రెస్టీజియస్ థింగ్ ఉంటుందని నాకు తెలియదు సింపుల్గానే వెళ్ళిపోయాను నార్మల్గా ఇలా ఎలా వచ్చానో బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఎందుకంటే అక్కడ చాలామంది లైక్ మన లాంగ్వేజ్ తెలియని వాళ్ళందరూ ఆ షోకి వచ్చారు ఆల్మోస్ట్ ఆ థియేటర్ మొత్తం ఫిల్ ఫిల్ అయిపోయింది యాక్చువల్గా

సో ఈ ట్రై ఈ సీన్ పర్టిలర్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు స్క్రిప్ట్ని చాలాసార్లు చదువుంటారు ఐ మీన్ బంచ్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేసి ఉంటారు అవును చేసినప్పుడు ఏదైనా పర్టిలర్ పాయింట్ దగ్గర ఈ రోల్ని కనెక్ట్ అవుతానని మేము ఎలా కన్విన్స్ చేశారు లేదండి అండ్ ఐ మీన్ ఆ స్టోరీలోనే ఆ స్ట్రాంగ్నెస్ ఉంది బేసిక్గా అంటే ఎవ్రీ పాయింట్ ఆడియన్ ఎంగేజ్ చేసే హుక్ చాలా ఉంది యాక్చువల్గా నేను 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 ఫ్రాంక్లీ అడిగింది ఏంటంటే సినిమా చేయొచ్చు కదా అని అడిగాను నేను ఇది ఒక సినిమా చేయొచ్చు కదా సినిమా ఐ ఇల్ హ్యావ్ ఎ వెరీ అని అడిగాను కానీ బట్ వాళ్ళు జీకి కట్టుబడి ఉండి దీన్ని సిరీస్ చేశారు బట్ ఇట్స్ అ వెరీ వెరీ ఎంగేజింగ్ ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ డ్రామా అంటే నేను ఎలా చూశానంటే ఈ సిరీస్ని అయితే ఒక చందమామ కథలా చూశాను బేసిక్ ఒక చందమామ కథ ఒక ఒక చిన్నప్పుడు మనకి మోగ్లీ మోగ్లీ చూసినప్పుడు ఒక దూరదర్శన్లో కూర్చుని చూస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉండేది కదండి మిస్టీరియస్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ ఫీల్ నాకు క్రియేట్ చేసింది అనమాట సో మేఘాకాష్ వర్క్ వర్కింగ్ ఎలా ఉంది మీకు అంటే ఆవిడ పొటెన్షియల్ క్యారెక్టర్ ఉందా ఈ రోల్లో అంటే ఆ రోల్ ఎంతవరకు చేస్తుంది న్యాయం చేస్తుంది అనుకుంటున్నారు అంటే మీరు ఒక ఆల్రెడీ చెప్పారు ఆవిడ నాకు క్రష్ అని చెప్పి ఎలా అనిపించింది యాక్టింగ్ చేసినప్పుడు ఇప్పుడు పెళ్ళైపోయింది అలాంటివి ఏం లేవు సో సో బేసిక్గా లక్ష్మీ క్యారెక్టర్ లేకపోతే థర్డ్ ఎపిసోడ్ లేదండి బేసిక్గా ఒక మేజర్ హింట్ ఇస్తుంది ఆ హింట్ లేకపోతే రామకృష్ణకి దెర్ ఇస్ నో వాడికి ఏ వే దొరకదనమాట హి లాక్ దేర్ సో ది షీస్ ద మే మేజర్ కీ అనమాట ఆ థర్డ్ ఎపిసోడ్ ముందుకెళ్ళడానికి ప్రదీప్ గారు అండ్ దేశరాజ్ గారు నా క్వశ్చన్ మీ ఇద్దరికండి యాక్చువల్గా మీరు సర్వం శక్తిమయం అనే ఒక అద్భుతమైన ఇది చేసిన తర్వాత మీ దగ్గరకు చాలా స్క్రిప్ట్లు వచ్చి ఉంటాయి లేదు మీరు కూడా వెతుకుంటారు మీరెందుకు ఇదే చూస్ చేసుకున్నారు మీ ప్రశ్న అండి దేశరాజు గారు అంటే ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు ఎవరైనా స్వార్థంతో ఒక డైరెక్టర్గా టర్న్ అవుదామనే ఇది ఉంటుంది కదా మీరెందుకు ఆ డైరెక్టర్కి ఈ స్క్రిప్ట్ ఇచ్చారు ఫస్ట్ సర్వం అయిన తర్వాత ఇది అలా చూస్ చేసుకున్నారంటారండి అదే ఇందాక చెప్పినట్టుగా రామ్ సార్తో ఎప్పటి నుంచో చేయాలండి అంటే ఈ మీ ముగ్గురం కలిసి చేయ టూ ఇయర్స్గా అనుకుంటున్నాం అవ్వలేదు అండ్ సర్వశక్తమైన తర్వాత ఆయన ఈ కథ చెప్పినప్పుడు ఐ వాస్ సో ఎక్సైటెడ్ అంటే స్పాన్ చాలా పెద్దది అంటే దీన్ని సినిమాగా తీస్తే ఎంతైనా పెట్టచ్చు అంత అద్భుతమైన రైటింగు ఆ పాత్రలు లేకపోతే ఆ వరల్డ్ బిల్డింగు సో ఇట్స్ గోయింగ్ టు బి ఛాలెంజ్ ఫర్ డైరెక్టర్ నాకు అర్థమైపోయింది అంటే ఇది నేను కరెక్ట్గా డిసిప్లిన్డ్గా చేయగలిగితే ఐ కెన్ డూ ఎనీ అదర్ స్టోరీ ఆల్సో అని చెప్పి నేను ఫిక్స్ అయ్యా సో అందుకు ఇమీడియట్గా చెప్పగానే యాక్సెప్ట్ చేశాను అలా ఏం లేదండి ఇది కథ రాసుకున్నాక ఫస్ట్ జీగ్ చెప్పాను జీ యాక్సెప్టెడ్ యాజ్ వెబ్ సిరీస్ అప్పుడు ఏంటంటే ఇలాంటి కథ చాలా పెద్ద కథ ఇది ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ దాకా వస్తుంది కాంటెంట్ అండ్ వెరీ పీరియాడికల్ సో ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళయితే ఇట్ ఇట్ వెన్ ఇట్ విల్ టేక్ టు నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ డెబ్యూటెన్ కంటే ఎంతైనా కొంచెం మనం చూసుకొని సో ఆ డిస్కషన్లో జరుగుతున్నప్పుడు ప్రదీప్ గారు మాకు ఎప్పటి నుంచో తెలుసు హిస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ సర్వం శక్తిమైన చూసాక ఒక మైథలాజికల్ పాయింట్ని ఆ ఎమోషన్ ఆయన చాలా బాగా తీసుకెళ్తారు సో ఐ ఫిల్ట్ హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అక్కడ నుంచి వీ ట్రావెల్ టుగెదర్ అంటే మిమ్మల్ని డైరెక్టర్గా చూడొచ్చు ఫ్యూచర్లో ఈ రైటర్ గారి కంటిన్యూ అవుతా అదంటే అదే అదే అది రామ్ తలూరు గారి చేతిలో ఉండండి మరి ప్రొడ్యూసర్ గారు సో జనరలీ ఇట్స్ ఇట్స్ చెప్పలేమండి ఒక రాసుకునే కదా మనల్ని డైరెక్టర్ అని చేయొచ్చు రైటర్ అని చేయొచ్చు వీ హ్యావ్ టు గో విత్ ద పాత్ గారు అండి అండి హలో సార్ సిరీస్ టూ సిరీస్ చూసాము చాలా బాగుంది అంటే క్యూరియాసిటీ అయితే పెంచారు థర్డ్ సిరీస్లో అంటే ఏమవుతుంది అని చూడాలని ఇంట్రెస్టింగ్ అయితే పెంచినారు పెంచినారు డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ ఈ మీ పాత్ర కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అండి సో బేసిక్గా నాకు నరేషన్ చేసింది రాజ్ అండి దాని తర్వాత క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటన్నది ప్రిపేర్ అయ్యింది ప్రదీప్తో అన్నమాట బేసిక్గా మేము ఫస్ట్ ఏమనుకున్నాం ఒక డిటెక్టివ్ బాగా విటీ కామెడీ కొంచెం పుష్ చేద్దామా అని అనుకుని స్టోరీలో డీప్గా వెళ్ళే కొద్దీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మదర్ ఎమోషన్స్ ఉన్నాయి నేను ఓవర్ వెళ్ళకూడదు దెర్ ఇస్ అ లిటిల్ కన్స్ట్రక్షన్ అనమాట క్యారెక్టర్కి సో ఒక సప్టెల్ ఉండాలి జోక్ చేసినా అది జోక్ వేసినట్టు ఉండకూడదు అనమాట ఆ క్యారెక్టర్ సో అలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని అండ్ నాకు నేను అసలు నాకు తెలంగాణ రాదనమాట బేసిక్గా ఐ టుక్ కేర్ నేను దేశరాజ్ని అడిగి ప్రతిరోజు సెట్లో ఉన్నప్పుడు ఏ వర్డ్ ఇట్లా స్పీకింగ్ ఓకేనా ఓకే ఏమైనా చిన్న తప్పు అయినా డబ్బింగ్లో కరెక్షన్ చేసుకోవచ్చు ఇలాంటివి యాక్చువల్గా జాగ్రత్తగా ప్రిపేర్ ఐ మీన్ అండ్ ఐ ట్రై టు యాజ్ చాలా ఎక్కువ కాదు తక్కువ కాదు చాలా బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేయడానికి ట్రై చేశాను మరి అది ఆడియన్స్ చెప్పాలి అండి జీ ఫైవ్ యా జీ ఫైవ్ లో అండి అలవాటు అయిపోతుండదు మూవీస్ అండ్ థియేటర్ డెఫినెట్లీ యో క్వశ్చన్ టూ యాక్చువల్లీ వన్ సెకండ్ అండి ప్రదీప్ గారికి క్వశ్చన్ అడగబోయే ముందు తనకి ఫ్లైట్ ఉంది సో అందుకని మనం మేఘా అని పంపించేద్దాం థ్యాంక్ యూ మేఘా అండ్ విష్ విషయూ గుడ్ లక్ ట్వంటీ ఎయిత్ నా వికెట్ కవిలో చూద్దాం మనం మేఘ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేద్దాం ఓకే విల్ కంటిన్యూ అండి ఓటీటీ సిరీస్ అనగానే ఒక ఫైవ్ సిక్స్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తారు మీరు ఓన్లీ తెలుగు తమిళ్లో ఎందుకు రిలీజ్ ఇంకా ఎందుకు ఈయన్ని అడగాలండి అది వాళ్ళ కాల్ అది సో మేము కూడా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇఫ్ గోవాలో కూడా ఎక్కువ నార్త్ పీపుల్ ఎక్కువ బాగా చాలా బాగా కనెక్ట్ అయ్యారు అక్కడ సో హిందీ డెఫినెట్గా బెంగాలీ మరాఠీ జీ ఆల్సో స్ప్రెడ్ అక్రాస్ మరాఠీ బెంగాలీ వాళ్ళది చాలా పెద్ద నెట్వర్క్ కాబట్టి ఐ హోప్ ఐ రిక్వెస్ట్ జీ పీపుల్ అనురాధ మేడంని దేశరాజ్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి సో ఐఎమ్ షూర్ దెల్ డూ మన తెలుగు తమిళ్ అయిపోయిన తర్వాత దెల్ డెఫినెట్లీ డూ ఇన్ అదర్ లాంగ్వేజెస్ నరేష్ అంటే మీకు హీరో క్యారెక్టర్ కాకుండా ఏదో చిన్న క్యారెక్టర్ కూడా నచ్చిందని చెప్పారు స్టోరీ అవును అవునవును అంటే దేనికండి అంటే బేసిక్గా నేను హీరో అలా చూడను నీకు లాస్ట్ టైం చెప్పినట్టున్నాను నేను అంటే ఫిలింలో టూ ఏ టూ రోల్స్ చూస్ చేసుకుంటా అంటే అది నా ఇది ఒకటి ప్రాబ్లమ్ అన్న క్రియే క్రియేట్ చేయాలి ఒకటి ప్రాబ్లమ్ అన్న సాల్వ్ చేయాలి ఈ రెండు రోజులు తప్ప నేను ఏం చేయను ఇంకా సైకాలజిస్ట్కి ఏమైనా రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కళ్ళతో చేయొచ్చు దూరం నుంచి చేయొచ్చు అది మనసుకు మాత్రం తగులుతుంది అన్నమాట సో థ్యాంక్ యూ లాస్ట్ క్వశ్చన్ అండ్ ప్రొడ్యూసర్ గారు చూస్తే ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళందరూ మీతో లవ్లో పడిపోతున్నారు ఏంటిది అర్థం కావట్లేదు అది వాళ్ళనే అడగాలండి మీరు అదే ఇది అంటే మీలో ఏం చూసారు ఐ డోంట్ నో మేబీ పక్కనే ఉన్నారు కదా డైరెక్టర్ గారు చెప్పండి ఆయనకి మీరు కూడా టూ డేస్ ఆయనతో ట్రావెల్ చేయండి మీకు అర్థం ట్రెక్కింగ్ వెళ్ళారా ఏదండి ట్రెక్కింగ్ వెళ్ళారా ఆయనతో నేను వెళ్ళలేదు బట్ సెట్లో ఉన్నా చాలు ట్రెక్కింగ్ అక్కర్లే యు లవ్ హిమ్ సో మీరైతే స్క్రీన్ మీద అయిన పర్ఫార్మెన్స్ అయితే లవ్ చేస్తున్నారు కదా పర్సనల్గా ట్రావెల్ చేస్తే అన్ని కూడా లవ్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మీ క్వశ్చన్స్కి అండ్ ట్వంటీ ఎయిత్ నవంబర్ జీ ఫైవ్ అదే అనమాట అడ్డ అక్కడే చూడొచ్చు వికెట కవిని అండ్ ఆ వరల్డ్లో ఎంటర్ అయిపోండి దాన్ని అమేజింగ్ గా సెలబ్రేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు లక్ వికట కవి టీం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ ట్వంటీ ఎయిత్ నవంబర్ సేవ్ ద డేట్